వెల్కమ్ టు హోప్ నాట్. నమస్తే రఘువీరా రెడ్డి గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. బాగున్నాను. మీరు బాగున్నారా? సో కాంగ్రెస్ అధ్యక్షుడు బాధ్యత చేపట్టి 4 ఏళ్ళు అయింది. ఎస్. సో 4 ఏళ్ల ప్రయాణంలో అలసట మిగిలిందా, ఏమన్నా ఆశ చిగురిస్తుందా? బాగా కష్టపడ్డదానికి కూడా మేము చేసుకోవాల్సిందంత కూడా. ఇప్పుడు ఎలక్షన్ ఇయర్ కాబట్టి ఈ 4-4.5 సంవత్సరాలు రాష్ట్రం ఇష్యూల మీద ఫైట్ చేస్తూ వచ్చినాం. ఉన్న కొద్ది మంది లీడర్స్తో, కొద్ది మంది వర్కర్స్తో చాలామంది వెళ్ళిపోయినారు. మీకు 90% వెళ్ళిపోయినారు. అది చూడకుండా ఇష్యూల్ని బాగా గట్టి తీసుకొచ్చాం. ఈరోజు ఒక ఎన్నికల అజెండాకి తయారైంది, ప్రజా అజెండా తయారైంది, అదే రాష్ట్ర అజెండా. అన్ని రాజకీయ పార్టీలకు ఒకే అజెండా. ఇప్పుడు దీన్ని మేము ఎక్కడ సక్సెస్ అయినామంటే కాంగ్రెస్ పార్టీతో ఒక జాతీయ అజెండాగా కూడా 4 రోజుల క్రితం సిడబ్ల్యూసీ జరిగితే 10 ప్రధానమైనటువంటి జాతీయ అంశాల్లో ఇది ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు అనేటువంటి ఒకటి. సో తృప్తినిచ్చింది. ఇంకెప్పుడు మాకు బాగా అనుభవం ఉన్నటువంటి ఉమ్మన్చండి గారిని కూడా మాకు ఇన్ఛార్జ్గా వేశారు. చాలా సీనియర్ మ్యాన్, సిన్సియర్. దీన్ని ఓట్లుగా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి? ఇంతవరకు మేము ఓట్ల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఓట్లుగా ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి అనేది. 11 జిల్లాల రివ్యూ కూడా అయిపోయింది నిన్నటికి. మళ్ళీ ఇంకో 2 జిల్లాలు జూలై 31 కల్లా అయిపోతాయి. 1వ తేదీ మళ్ళీ మేమందరం కూడా కూర్చుంటా ఉన్నాం. 1వ తేదీ మళ్ళీ మేమందరం కూడా కూర్చొని స్టేట్లో ఉన్నటువంటి పెద్దలంతా కూర్చొని ఇక ద్విముఖ వ్యూహం, ఒకటి పార్టీ బూత్ స్థాయి నుంచి పై వరకు ఏ విధంగా పటిష్టం చేసుకోవడం, అందులో మా నుంచి దూరమైనటువంటి వాళ్ళని ఏ విధంగా ఇంకా దగ్గర తెచ్చుకోవడం. కొంతమంది సైలెంట్గా ఉన్నారు, వాళ్ళు కూడా తెచ్చుకోవడం. అది ప్రారంభమైంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక నమ్మకం పెరిగింది, ఓహో కాంగ్రెస్ ఇప్పుడు పుంజుకుంటా ఉంది అనేది. కాంగ్రెస్ ఒకటే న్యాయం చేయగలుగుతుంది రాష్ట్రానికి అనేది. దాంతోపాటు మేము పబ్లిక్లో ఎట్లా రీచ్ అవడం, డోర్ టు డోర్ అని, మరోసారి ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం అనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా. 1వ తేదీ ఒక కార్యాచరణ, నవంబర్ 19 వరకు ఒక కార్యాచరణ 1వ తేదీ ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇప్పుడు మొన్న లోక్సభలో ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ దశాబ్దం శతాబ్దపు విక్టిము ఆంధ్రప్రదేశ్. ఐ హర్డ్ మిస్టర్ గాలా స్పీచ్ వెరీ కేర్ఫుల్లీ. I listened to everything you said, and in your speech I sensed a certain anxiety. I sensed a deep feeling of pain, and I want to tell you from here that you are the victim of a 21st century political weapon. Very fantastic political weapon. So adi ippudu gutinchara lethe aa roje gutinchara asli ante Congress party high command ante endante general ga opinion ante oka bunch of intellectuals oka medavula samuham anta ante medavullanti vallu undi ఈ రాష్ట్ర విభజనకి చేసినప్పుడు తెలంగాణది ఎంత అయితే సమర్థనీయమో తెలంగాణ ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ విషయం వచ్చినప్పటికీ వాళ్ళని సంతృప్తిపరచడం కూడా అంతే అవసరం. కానీ ఇది సర్వేగా జరగకపోవటం వల్ల ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. ఇటు ఇచ్చినందుకు తెలంగాణలో పని ఏమైనా వాటేసుకున్నారంటే ఇదీ లేదు. అక్కడేమో అడగోలుగా చేశారని చెప్పి జనము డిపాజిట్లు కూడా రాకుండా చేశారు. ఈ రాష్ట్ర విభజన ఎవరు వ్యతిరేకించలేదు, ఎవరు వ్యతిరేకిస్తలేదు కూడా. ఎస్, తీరు కూడా, తీరు జరిగిన తీరు జరిగిన సందర్భాన్నే ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చేస్తారు. ఎస్, భావోద్వేగాలతోనే అప్పుడు అందరూ రాజకీయంగా సొమ్ము చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఏ దాని మీద అందరూ ఫైట్ చేస్తున్నారు? అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎక్సెప్ట్ బీజేపీని వదిలేసింది. అది రాష్ట్రం నుంచి వెలివేయబడినటువంటి పార్టీ. 4 ఏళ్ల క్రితం మీ స్థానానికి అది వచ్చింది. అది దాని గురించి మాట్లాడాల్సి ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఏది, ఆ రోజు ఏవైతే హామీలు ఇచ్చినారో, ఏవైతే చట్టం చేసినారో వాటి మీదే ఈరోజు ఫైట్ చేస్తారు. అంటే దాని అర్థం ఏంటి? విభజన చేసినా కూడా రాష్ట్రానికి మేళ్ళు చేకూర్చినారు. అన్ఫార్చునేట్లీ ఆ రోజు మేము చెప్పుకోలేనటువంటి పరిస్థితి,
నేను జనంలోకి పోలేనటువంటి పరిస్థితి. అందుకోసం కన్సిస్టెంట్గా దాని మీదే ఫైట్ చేస్తూ వచ్చినాం. అందుకోసమే నిన్నటి రోజు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటిది ఏమంటే, మా దగ్గర సమావేశంలో కూడా, ఇంత పనికిమాలినటువంటి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి, కనీసం రాజ్యాంగాల్ని చట్టాలని కేబినెట్ డెసిషన్స్ని పార్లమెంట్లో ఇచ్చినటువంటి ప్రధాన హామీలు కూడా అమలు చేయలేని ప్రభుత్వాలు వస్తాయని ఊహించకపోవడం మా తప్పిదం. బట్ అన్నీ చేస్తాను. సో ఇప్పుడు కూడా మాకున్నటువంటి, మీకు కానీ మనందరికీ ఉన్న విశ్వాసం ఏమంటే, అవన్నీ అమలు అయ్యి ఉండింటే ఇరో పరిస్థితి ఇంకో రకంగా ఉండేటువంటి. ఒకటి ఏమంటే, బీజేపీకు అవన్నీ అమలైతే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నటువంటి కోపం, ద్వేషం మర్చిపోతారు. అందుకోసం అట్లనే రగులుతూ ఉండాలి. ఇది పెద్ద లిటిగేంట్ పార్టీ, దానికి తోడు తెలుగుదేశం కూడా జోడైంది. కానీ రాజకీయంగా సర్ప్రైజింగ్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల క్రితం కాంగ్రెస్ మీద కోపం తగ్గుతోంది అని ఒక కామెంట్ చేశాడు. వాస్తవం కోపం లేదు, కోపం కాదు, ద్వేషం ఉండింది. అదే ద్వేషం ఉండింది, ద్వేషం ఉండింది, ద్వేషం పోయి కోపం పోయి జాలి వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీనే రావాలి. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే శక్తి ఉండదు. 25 పార్లమెంట్ సీట్లు ఇచ్చినా ఉండదు. అవును, ఓన్లీ ఇప్పుడు బీజేపీ మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ మాత్రమే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయగలుగుతుంది. అంతేకాకుండా రైతుల రుణాలు మాఫీ చేయగలుగుతుంది, జిఎస్టీని సవరించగలుగుతుంది, బడుగు వర్గాలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు రక్షణ ఇవ్వగలుగుతుంది. ఇవన్నీ కూడా నిన్నటి రోజు మా సిడబ్ల్యూసీలో కూడా పెట్టుకున్న ప్రధానమైనటువంటి 10 అజెండాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అది నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. మేము కూడా నిన్న మొన్న ఈ 1 మంత్గా రివ్యూలకు పోతూ ఉంటే వాళ్ళందరూ కూడా అంటూ ఉన్నటువంటి, ప్రజల్లో గట్టిగా ఉంది, ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతున్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అనే జనంలో భయం లార్జ్ వచ్చేసింది. రాష్ట్రంలో ఇంకా నమ్మకం లేదు కానీ వచ్చింది. ఎప్పుడైతే మా ఢిల్లీలో మా అధినాయకత్వానికి ఒక పాజిటివ్ వస్తుందో అప్పుడు న్యాచురల్గా మేము కూడా లేచుకుంటాం. ఇది అందులో ఉన్నటువంటి వాళ్లకు ఆత్మవిశ్వాసాన్ని నిన్నటి రోజు స్పష్టంగా చూడగలిగిన. ఎక్కడ, జిల్లాల్లోనా లేదా జిల్లాల్లో? జిల్లాల్లో పోయినప్పుడు గతంలో పాపం అప్పులు చేసో సప్పులు చేసో అవమానాలు పడో చీ కొట్టించుకోను ఈ 4.5 సంవత్సరాలు వీధుల్లో తిరిగినారు. చేసినటువంటి అన్నీ కాదు, అన్ని పోరాటాలు చేస్తూ వస్తే నిలబడ్డా. ఈరోజు వాళ్ళు కూడా ఒక తృప్తి అంటే, ఓహో మేము చేసినటువంటి పోరాటం మాకు ఫలితం రాబోతా ఉంది అనేటువంటి ఒక ఆత్మస్థైర్యం వచ్చింది. ఇప్పుడు మీ కాంగ్రెస్ నాయకులు తీసుకుంటే 10 సంవత్సరాలు మంత్రి పదవులతో సహా అన్నీ అనుభవించారు, ఉమ్మడి రాష్ట్రంలో, కేంద్రంలో, అన్ని చోట్ల. కాంగ్రెస్ ఒక్కసారి దెబ్బతినేటప్పటికి అసలు అట్లా పార్టీని వదిలేసి వెళ్ళిపోవటం అనేది ఎంత అనైతికమైన అసలు అది చాలా చాలా అనైతికం ఏమాత్రం. అందుకోసం ప్రజల్లో కాంగ్రెస్ లేకపోతే అసలు కొంతమంది కేరాఫే లేదు అసలు ఆ రోజు. నేను ఇప్పుడు గురించి మాట్లాడలా ఆ రోజు పరిస్థితుల్లో. కానీ కనీసం ఏంటంటే మనం ఎవరింటికన్నా వెళ్ళి భోజనం చేసి వస్తే మళ్ళీ వాళ్ళని ఏదైనా అనాలన్నా కానీ మనకు మనసు రాదు కదా. అట్లాంటిది అన్ని సంవత్సరాలు పెంచి పెంచి పోషించి నాయకులుగా కూర్చోబెట్టిన కాంగ్రెస్ పార్టీని ఎడంకాలతో తనిపోయి పైగా కాంగ్రెస్ బద్ద విరోధ పార్టీలో చేరటం, ఎస్ ఇది చాలా దురదృష్టమైంది. 90% లీడర్లు వెళ్ళిపోయినారు. 90% అదే కదా అంటే వాళ్ళ మనస్తత్వం అర్థమవుతుంది. అధికారం ఉండాలి, పదవి ఉండాలి, సంపాదన ఉండాలి. ఇక్కడ ఇవన్నీ బంద్, ఇప్పుడు కాంగ్రెస్లో బంద్, అందుకోసమే అక్కడ పోయినారు. ఒకసారి ఆ రుచికి అన్నటువంటి వాళ్ళు ఆ విధంగా పోయినారు. ఎవరైతే సిద్ధాంతపరంగా లేదు కాంగ్రెస్ పార్టీ మంచి వచ్చాడో మనం ఇక్కడనే ఉందాం చేద్దాం, నేను చేసినటువంటి ఏమీ తప్పు లేదు, అధిష్టానం కూడా ఏమీ తప్పు చేయలేదు, ఆ టైం మంచిది కాదు, టైం సరైనది కాదు, లేకపోతే అప్పుడు సరిగ్గా మేనేజ్ చేయలేకుండా పోయినారు అనేటువంటి ఒకటి తప్పనిస్తే ఇది నిజం నిలకడ మీద తేలుతుంది అని నిలబడ్డారు. అందుకోసం ఈరోజు మాకు ఏం పదవులు లేకపోయినా మీ దగ్గర అంటే పోనీ ఆశ లేదని పోయారనుకోవచ్చు, భవిష్యత్తు లేదు, కనపట్టలేదు సమీపంలో అని చెప్పి. తెలంగాణలో ఏమైంది?
ఇక్కడ కూడా అధికారం కదా. విచిత్రం ఏంటంటే ప్రతిపక్షంలో పైసలు రావు కదా. అది విచిత్రం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడేమో తెలంగాణ అని చెప్పి ఎగిరిగిరిన వాళ్ళే తెలంగాణ వచ్చి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ని వదిలేసేసి టీఆర్ఎస్లో చేరిపోయారు. అంతే నిజం. అది అధికారం అనేటువంటిది అధికారం డబ్బు డబ్బు ఇంటాక్సికేషన్. అది ఒక వ్యసనంగా తయారైపోయి దాని బానిసలు అయిపోయినారు. చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే నేను ఎందుకన్నా అదే ఎందుకు అడిగానండి ఈ ప్రశ్న. గతంలో ఇతర పార్టీలు చీలటం చూసాం, కాంగ్రెస్ పార్టీ చీలటం చూడలేదు. ఇతర పార్టీలని కాంగ్రెస్ పార్టీ దెబ్బతీయటం లేదా వేరే పార్టీలు ప్రభుత్వాలు ఏర్పడితే కాంగ్రెస్ లాగేయటం ఇట్లాంటివి జరిగినాయి. కానీ కాంగ్రెస్ ఇప్పుడు అవి ఫేస్ చేస్తుంది, ఇంక్లూడింగ్ నిన్నగాక మొన్న కర్ణాటకలో కూడా. ఇప్పుడు వాళ్ళందరినీ కాపాడుకోవడం కాంగ్రెస్ ఒక పెద్ద మేజర్ ఎక్సర్సైజ్ అయిపోయింది. దీనికి ఒకటి సరే వీళ్ళలో ఉన్నటువంటి బలహీనత ఒకటైతే, మరొకటి భారతీయ జనతా పార్టీ కానీ మిగిలిన రీజనల్ పార్టీస్ కానీ చాలా ఇంకా స్పీకర్ వ్యవస్థ నాశనం చేసేసినారు. ఇంకా వాళ్ళకి చట్టాలంటే గౌరవం లేదు, ప్రజలంటే లెక్కలేదు. ఇష్టారాజ్యంగా డబ్బులతో మొన్నటి రోజు మీరు చూస్తారు, నేను కూడా కర్ణాటక ఎలక్షన్స్లో అక్కడనే ఉన్నా, చివరికి ప్రమాణ స్వీకారం అయ్యేంతవరకు కుమారస్వామి అయ్యేంతవరకు అక్కడనే ఉన్నా. చూస్తే ఏమో ఒకటి కండి 50 కోట్లు 100 కోట్లు నాకు బాక్లో. నేను 15-20 నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేసిన, అక్కడ వాళ్ళు కూడా నాతో పాటు షేర్ చేసుకున్నది. అయినా చెప్పాలండి కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నిలబడినారే, దే ఆర్ గ్రేట్, నిజంగా హెడ్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు నిలబడినటువంటి తీరు అంటే బీజేపీ అంత డబ్బులకు అంత ఎర్ర వేసేటువంటి ప్రయత్నాలు చేసింది. దీనికి ఎక్కడో చోట ఇంకా ఫుల్ స్టాప్ పడింది అని నేనైతే అనుకుంటాను. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ వరకు రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్ అయింది, ఇక బహుశా నాకు తెలిసి ఇంకా పోయేటువంటి అవకాశాలు ఉండదు. ఎందుకంటే అవతల పార్టీలో కూడా అవతల పార్టీలో అకామిడేట్ చేయడానికి వాళ్ళకు అవకాశం లేదు. అది అసలు విషయం. ఇంకా ఎవడన్నా ఒకరు ఇద్దరు పోవాలనుకున్న వాళ్ళు వీళ్ళకు అవకాశం లేదు కాబట్టి ఇంకా అది లేదు. ఇంకా రివర్స్ మైగ్రేషనే. రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతూ ఉంది, మోడీ గారి గ్రాఫ్ పడిపోతూ ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ప్రజల్లో కూడా మళ్ళీ కాంగ్రెసే మేలు అనేది కూడా వచ్చింది. మా దగ్గర ఒక ఫస్ట్ సామెత ఉంది రాయలసీమలో, ముసలోడైన బసిరెడ్డి మేలు ఇప్పుడు కాంగ్రెసే మేలు అనేటువంటిది ప్రతి చోట మాట్లాడుకుంటారు. టీ కొట్టు దగ్గర కానీ సినిమా హాల్ దగ్గర కానీ ప్రతి చోట కూడా మాట్లాడుకుంటున్నట్టు రివర్స్ మైగ్రేషన్ స్టార్ట్. కానీ మరి మధ్య మధ్యలో మీ పేరు ఎందుకు వస్తుంది అసలు? మీరు పీసీసీ ప్రెసిడెంట్ గుండి యాక్చువల్గా చెప్పాలంటే కొంచెం గొడ్డు చాకరీ చేస్తున్నారు. ఏది ఏమో అసలు ఏమవుతుందో తెలియకుండా కనీసం 5 ఏళ్ళ తర్వాత ముఖ్యమంత్రి అవ్వచ్చు అని ఆశ ఉంటే అది వేరు, అది లేదు. అయినా కానీ చేస్తున్నారు. అయినా మధ్యలో జగన్ పార్టీలో చేరతాడని చెప్పి వస్తూ ఉంటుంది. నేను ఒక సాఫ్ట్ టార్గెట్ని, నేను ఎవరికి ఏమి హాని చేయలేను. ఓకే, నా పార్టీ గురించి, నేను నమ్మిన సిద్ధాంతాల గురించి, మా ఇష్యూల గురించి గట్టి మాట్లాడగలుగుతాను, వాదించగలుగుతాను. లక్ష్యం అందున్నా కూడా ఐ కెన్ ఫేస్ ఇట్. అంతవరకు నేను ప్రజాస్వామ్యంగానే కానీ నేను ఎవరికి హాని చేయలేను. ఓకే, ఎప్పుడే కానీ సాఫ్ట్ టార్గెట్స్ని ఎంచుకుంటారు. అందులో నేను ఒక సాఫ్ట్ టార్గెట్ని, ఒకటి జగన్ పార్టీలోనూ చేర్పించినారు నన్ను. చంద్రబాబు నేను సైకిల్ కలిసి ప్రయాణం చేసేది కూడా చంద్రబాబుతో కలిపింది చేసేస్తారు, బీజేపీతో కూడా కలిపేస్తారు, అన్ని పార్టీలు చేర్పించేస్తారు. సో యాక్చువల్గా మీరు ఒరిజినల్గా బీజేపీ కదా ప్రారంభం, అన్ని పార్టీలు. నేను మాది ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ. మా పెదనాన్నగారు 2 సార్లు వెల్లూరు జైల్లో కూడా ఉన్నారు, సంజీవరెడ్డి గారికి చాలా ఆత్మీయులు. మా ఫాదర్ కూడా 30 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. నేను 9 సంవత్సరాల వయసు నుంచే సంజీవరెడ్డి గారు హిందూపూర్లో పార్లమెంట్ మెంబర్గా కంటెస్ట్ చేసినప్పుడే ఆనాటి నుంచే ఎలక్షన్లు ఓట్లు అడగడం అనేటువంటిది ఉంది అదీనిలో ఉన్న. నేను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు నేను కృష్ణదేవరాయ యూనివర్సిటీ చైర్మన్ అయిన తర్వాత పెద్దలందరినీ కూడా పిలిపించి, ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని, జడ్జిల్ని, పొలిటీషియన్స్ని పిలిపించి సెమినార్లు పెట్టించేవాడిని యూనివర్సిటీలో. ఇరిగేషన్ ఏమి, కరువు ఏమి, ఈ సామాజిక వర్గాలు ఏమి, రకరకాలైన సమస్యలు పెట్టించేటువంటి, ఎందుకంటే నాకు ప్యాషన్. అప్పుడు సూర్యప్రకాష్ రెడ్డి గారు, డి సూర్యప్రకాష్ రెడ్డి, ఏ గ్రేట్ మ్యాన్. అటువంటి పొలిటీషియన్ ఈరోజు దేశంలో లేదు, అతిశయోక్తి కాదు, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఎమ్మెల్సీ కూడా చేశారు, yes, రెండు సార్లు చేశారు. అతన్ని నేను ఒకసారి ఇన్వైట్ చేశాను.
ఆ ఇరిగేషన్ మీద దీని మీద అతను మాట్లాడుతుంటే గ్రౌండ్ వాటరు, ప్రజలు ఏమవుతారు, వలసలు అవన్నీ కూడా మేము ఇంకా విద్యార్థులం కదా తెలుసుకుంటా ఉంటే కంట్లో నీళ్ళు వచ్చింది. అంత వాస్ అట్రాక్టెడ్ అవును. అది అయిన తర్వాత అతనితో రోజు పోయి వచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఓకే, చేయడంతో అతను బీజేపీ, సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నన్ను ఏదో విధంగా లాగాలని ప్రయత్నం చేశాను. అంటే అది అయిన తర్వాత విద్యార్థి అయిన తర్వాత నేను ఏబీవీపీలో కానీ ఇంకో దాన్ని ఎప్పుడు కూడా లేను, నేను ఇండిపెండెంట్గానే అక్కడ గెలిచిన. గెలిచిన తర్వాత ఇతనితో ఎప్పుడైతే సాన్నిహిత్యం ఉందో పక్కలో ఉన్నటువంటి వాళ్ళు నన్ను యువమోర్చ అని చేర్పించారు. నేను కిషన్ ఇద్దరం కూడా, కిషన్ రెడ్డి ఉన్నాడు కదా, యువమోర్చ అని చేశారు. వన్ ఫైండ్ ఏం చేశారు, ఇదంతా వన్ అండ్ హాఫ్ ఇయర్ అంతే, ఎక్కువ లేదు. వన్ ఫైండ్ ఏం చేశారు, అనంతపురం ఓల్డ్ సిటీలో కనికా పరమేశ్వర టెంపుల్లో మీటింగ్ అన్నారు. పోయిన ఈవినింగ్ 4:00 దే డిక్లేర్డ్ మీ యాజ్ బీజేపీ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ బీజేపీ ప్రెసిడెంట్. అరే ఎన్ని తాలూకాలు ఉన్నాయో నాకు తెలియదు, 16 తాలూకాలు. ఆ తాలూకా సమితుల పేర్లు చెప్పండి, ఇమీడియట్ గా చెప్పలేని పరిస్థితి. సమితులు 16 ఉన్నాయి. అటువంటి డిక్లేర్ చేశాను. డిక్లేర్ చేయగానే పొద్దున్నే అప్పుడు ఈనాడులో, ఈనాడు మిగిలిన ఈనాడు ఆంధ్రప్రభ అటువంటి పెద్ద పేపర్లు లేవు వచ్చింది వస్తున్నాయి. నేను పొద్దున్నే పోయినా, పొద్దున్నే పోయి అన్న ఈ విధంగా వాళ్ళు బుల్డోజ్ చేసి చేసినారు, ఐఎమ్ సారీ. నేను ఇప్పుడు రియలైజ్ అయినాను, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి నేను దీన్ని అర్హున్నా కాదా, ఒకటి ఆశించినా ఒకటి పొందినా కూడా అనేది అసెస్ చేసుకుంటాను అన్నా. నాకు అసలు జిల్లా సరిహద్దులు తెలియదు, వీళ్ళు తీసుకొచ్చి నన్ను చేశాను, ఐఎమ్ సారీ, ఐ థింక్ ఐఎమ్ నాట్ ఇన్ రైట్ ప్లేస్ అనుకుంటాను, ఐఎమ్ రిజైనింగ్ ఫర్ బోత్ ఇది అండ్ ప్రెసిడెంట్ కూడా చేశానంటే, అతను వాట్ ఎ గ్రేట్ మ్యాన్, వాట్ ఎ గ్రేట్ మ్యాన్. ఈరోజు పొలిటీషియన్స్ అది ఉండరు, రే నన్ను రారా అని పోరా, రే నువ్వు ఉండాల్సినటువంటి ప్లేస్ ఇది కాదు, ఇది కాంగ్రెస్ ఫ్యామిలీ, కానీ నేను స్టడీ చేస్తా ఉన్నాను, 1.5 ఇయర్గా స్టడీ చేస్తున్నాను, రైట్ లైన్లో ఉన్నావు, ఎక్కడన్నా కూడా అదే లైన్లో పో, డోంట్ వరీ, ఇది చేయదు. మళ్ళీ పెద్ద మనిషి ఎవరు, మన దత్తాత్రేయ గారు, దత్తాత్రేయ గారు ఆల్ ద వే హీ కేమ్ టు మై విలేజ్. నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం, అక్కడికి వచ్చినారు, వచ్చి రఘువీర్ చాలా భవిష్యత్తు ఉంది నువ్వు ఉండాలి అని చెప్పి అన్న నన్ను వదిలేసేయండి అని పెట్టి భోజనం పెట్టి పంపిస్తే రామారావు గారు ఫోన్ చేస్తారు, వెంకయ్య నాయుడు గారు కూడా ఫోన్ చేస్తారు. ఇప్పుడు 1-8 నా ఫోన్ నంబర్ ఓన్లీ 1-8 కోడ్ 08493-18 నంబరు చేసినారు. అప్పుడు చేస్తే ఇంకో వదిలేయండి అంటే మళ్ళీ ఒక 1-1.5 ఇయర్ ఖాళీగా ఉన్నా. తర్వాత తెలుగుదేశం పార్టీ నారాయణ స్వామి గారు మాకు రిటైర్డ్ జడ్జి ఎంపీగా ఉండేటారు, ఎంపీగా ఉంటే అతను విజయ్ కుమార్ అని నా ఫ్రెండ్, అతను మనవడు, ఫోన్ చేస్తే నేను పోలే. మళ్ళీ జీప్ తీసుకొని వచ్చినాడు. అప్పుడు జీప్ తీసుకొని వచ్చి తాత పిలుస్తున్నారు రాని, ఏమంటే జిల్లా పరిషత్ డైరెక్ట్ ఎలక్షన్, ఓకే, ఎన్టీ రామారావు గారు పెట్టారు, నువ్వు పోటీ చేయాలి, నువ్వే క్యాండిడేట్ అని చెప్పేసి చెప్తే పెద్ద ఆయన దగ్గరికి వచ్చి నేను అనడం బాగుండదు. విజయ్ కుమార్ వద్దులే అప్పుడే తప్పు అని చెప్పాను, కానీ అప్పుడు ఏదో తెలియనితనంతో ఏదో అట్లా పోయినాను. మళ్ళీ ఐ విల్ యూ ప్లీజ్ లీవ్ మీ లైక్ దట్ అని చెప్పి అప్పుడే ఇమ్మీడియట్గా మా తాలూకాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి నా దగ్గరకు వచ్చి రా కాంగ్రెస్కి రా అని చెప్తే అప్పుడు కాంగ్రెస్ చీర నాకు ఉండింది, జస్ట్ ఐ వాజ్ సీయింగ్ చూద్దాం ఏదైనా వస్తున్నారా లేదని చెప్పి అందరూ వచ్చారు. ఇప్పుడు అప్పుడు అట్లా ఉంది. మళ్ళీ 89లో టికెట్ ఇచ్చినారు, ఎమ్మెల్యే అయినాను, ఇది అయిపోయినాను. అది ఇంకా యాక్టివ్ రాజకీయాల్లోకి రానప్పుడు అది కేవలం సూర్యప్రకాష్ రెడ్డి గారి దగ్గర ఉన్న గౌరవంతో, ఆ గౌరవంతో తప్పనిస్తే మరో సిద్ధాంతపరంగా కాదు, నో డెఫినెట్లీ కంఠం తీసినా కూడా వీళ్ళు ఇప్పుడు ఏవైతే ప్రచారాలు చేసుకుంటున్నారు సాఫ్ట్ టార్గెట్ గా చేసి, జగన్ పార్టీనా, చంద్రబాబు నాయుడు పార్టీనా, పవన్ పార్టీనా, బీజేపీనా, ఎందుకు సార్? మీరు నాకు ఒక్కటి చెప్పండి, కాంగ్రెస్ పార్టీ నాకు 4 సార్లు ఎమ్మెల్యే చేసింది, 6 సార్లు టికెట్ ఇచ్చింది, 12 సంవత్సరాలు మంత్రిగా చేసింది, అవును, పీసీ ప్రెసిడెంట్ చేసింది. ఈరోజు కూడా నాకు ఉన్నటువంటి తృప్తి ఏమంటే ఎక్కడ పోయినా అరే పాపం నిజాయితీగా కష్టపడి పనిచేస్తున్నా, దట్స్ ఎనఫ్, అవును, దట్స్ ఎనఫ్. భవిష్యత్తులో గెలుస్తామా ఓడతామా ఐ హావ్ సీన్ ఎవ్రీథింగ్. సో
చాలా హ్యాపీగా ఉంది నాకు, చాలా సంతృప్తి ఉంది. రేపు ఏమనేది లేదు, రేపు రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటి గట్టి సంకల్పం ఉంది, చేసుకుంటామనేటువంటి విశ్వాసంతో పనిచేస్తాం. కోరిక ఉంది, కోరిక అదే కోరిక. ఇప్పుడు మీరు రెడ్డి గాని రెడ్డి అదెందుకు వచ్చింది మీకు? మా తాతగారు రంగేగౌడ్ పేరు, మా దగ్గర కర్ణాటక కాబట్టి విలేజ్ హెడ్ ని గౌడ అంటారు. రెస్పెక్ట్ ఆఫ్ కాస్ట్ అందరినీ గౌడ అంటారు. గౌడ ఇఫ్ హిస్ ఎ విలేజ్ హెడ్ ఓకే, విలేజ్ హెడ్ ఆర్ విలేజ్ మున్సిఫ్, మున్సిఫ్ ఓకే, విలేజ్ మున్సిఫ్ ని గౌడ అంటారు. గౌడ అంటారు ఇప్పుడు కూడా. ఇక్కడ మా దగ్గర విలేజ్ హెడ్ ని రెడ్డి అంటారు, అంటే రెడ్డి కారణం అదే అర్థమైంది. విలేజ్ మున్సిఫ్ మా తాతగారు విలేజ్ మున్సిఫ్ గా చేశారు, విలేజ్ మున్సిఫ్ గా చేశారు కాబట్టి మా దీనిలో మా ఫాదర్స్ ఆరుగురు ఉంటే, మా పెదనాన్న శ్రీరామరెడ్డి, మా ఫాదర్ పేరు కావేరప్ప, ఇంకో మా పెదనాన్న పేరు ఉగ్రేగౌడ్, ఇట్లా ఉన్నాయి పేరు. మా బ్రదర్స్ లో మా 13 మంది, మా ఆరుగురు మా ఫాదర్ సన్నదమ్ములు అయితే ఇప్పుడు కూడా మేమంతా కలిసి ఉంటాం, చాలా పెద్ద ఫ్యామిలీ, 300 మంది ఉంటాము. పెద్ద మా 13 మంది మా బ్రదర్స్ అయితే రెడ్డి అని నాకు ఒకనికే పెట్టారు అంతే. అంతే నాకు కులాల మీద పెద్ద అదే లేదంట కదా, మొత్తం మీ ఇంట్లో మొత్తం మినీ ఇండియా ఉంటుంది అంట కదా. అందరూ ఉన్నారు, 14 కులాలు ఉన్నాయంట కదా మీ ఇంట్లో. సోదరులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, అదే బ్రాహ్మణులు ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, గౌడాస్ రకరకాలన్నీ, దాదాపు ఈవెన్ నార్త్ ఇండియన్స్, అవునా, నార్త్ ఇండియన్స్ కూడా ఉన్నారు. సర్దార్జీ కోడలు కూడా ఉంది, ఓహో పంజాబీ కోడలు కూడా, జాట్స్ ఉన్నారు, వైశ్యాస్ ఉన్నారు, అన్ని. ఐ డోంట్ ఫీల్ ఇట్ ఇస్ సో చెప్పాలంటే దీంట్లో ఒకటో రెండో లవ్ మ్యారేజెస్, మిగిలివన్నీ అరేంజ్డ్ మ్యారేజ్. ఎట్లా అది ఎట్లా? మా బ్రదర్ ఉన్నాడు, ఇంకో అతనికి ఇంకో స్నేహితుడు ఉన్నాడు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ రై నా బిడ్డ నీ కొడుకు చేసుకోరా, రే నీ బిడ్డ నా కొడుకు ఇవ్వరా, అంతే అంతే అంతే. అటువంటివి ఎక్కువ, అటువంటివి ఎక్కువ. మా వాళ్ళు వాళ్ళకు మా పెదనాన్న ఒకటే బీఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ 1932 కోయంబత్తూర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. మా మిగిలిన ఫాదర్స్ అందరూ పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు, ఆయన సంస్కారం వాళ్ళు నేర్పినారు. ఓకే, ఈ గొప్పతనం మాది కాదు, వాళ్ళది. సో బాగుంది. అయితే ఇప్పుడు మీకు ఒక మినీ ఇండియా మీ ఇల్లు, చాలా హ్యాపీగా ఉన్నాం. కానీ కంబైన్డ్ ఇంత పెద్ద విశాలమైన కుటుంబం కలిసి ఉండటంలో కష్టకాలం ఏం రావట్లా, ఇబ్బందులు? దట్స్ గ్రేట్నెస్, దట్స్ గ్రేట్నెస్. సంతోషము ఇద్దరు ఆలు మగలు ఇద్దరు ఉంటే ఏం పంచుకుంటారండి? అవును, అసలు అదే అది అయితే అల్టిమేట్ ఉన్నాను నేను ఒప్పుకుంటా. కష్టం వస్తుంది, 10 మంది ఉంటేనే కదా కష్టం వస్తుంది, ఎవరితో పంచుకుంటారండి? అవును, సుఖమైన మాకు సుఖమైన కష్టమైన కూడా ఓహో ఆ పరిస్థితే వేరు. ఒకటి కష్టము వాడికి వదలం, అందరూ పంచుకుంటాం. ఒకటి సంతోషం, అందరూ పంచుకుంటాం. ఆస్తులు కూడా ఉమ్మడిగానే ఉన్నాయా? ఆస్తులు కూడా మా బెంగళూరులో ఆస్తులు కూడా అందరికీ అందరికీ కలిపి ఉంటాయి. అంటే ఇప్పుడు ఎవరికి వారు కొన్ని సొంత వ్యాపారాలు అవన్నీ న్యాచురల్ కదా, అంతే కదా, ఎక్స్పాండ్ అయిపోయింది, ఎక్స్పాండ్ అయిపోయింది కానీ చేసుకుంటున్నారు. మా ఊర్లో 200 ఎకరాల భూమి ఉంది, వ్యవసాయం మొత్తం నేనే చూసుకుంటాను. ఐ లవ్ అగ్రికల్చర్. ఇంకా మా ఊర్లో నేను చదువుకున్నవాన్ని, నేను ఒకనే ఇక్కడ పెరిగిన వాడిని, మిగిలిన వాళ్ళంతా బెంగళూరు ఢిల్లీ బయట అంతా బాగా బాగా మా ఊర్లోనే ఉంటాం కదా. ఇంకా బెంగళూరులో ఉన్నటువంటి ఆస్తులు ఈవెన్ ఇళ్ళు కానీ మా హోటల్స్ కానీ ఇవన్నీ కూడా కలిపే ఉన్నాయి, ఈనాటి కూడా కలిపే ఉన్నాయి. జిల్లాలో మిమ్మల్ని ఎవరు పెద్ద తిట్టరు కానీ దివాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు ప్రభాకర్ రెడ్డి ఎందుకు అట్లా ఓ తిడతా ఉంటారు? ఎవరిని తిట్టరు వాళ్ళు, అంత చంద్రబాబు నాయుడుని వదిలినారా, రాజశేఖర రెడ్డిని వదిలినారా, ఎవరిని వదలలేదు కదా, వాళ్ళు నైజం అంతే అంతే. దాని పెద్ద సీరియస్ కానీ అంటే అసలు ఏమైనా బేస్ ఉందా? అసలు రీజన్ ఉండాలిగా ఎక్కడ దగ్గర మిమ్మల్ని ఇద్దరి మధ్య వైరం? ఏదానికి బేస్ ఉండదు, ఏదానికి బేస్ ఉండదు. ఒకరి ఒకరి జీన్స్ లేకపోతే ఒకరి టెంపర్మెంట్ అట్లా ఉంటుంది, ఆ విధంగా లైట్గా తీసుకోవాలి. మీరు మాట్లాడుకోరు ఎప్పుడు? మాట్లాడినంత లేదు కానీ మధ్యలో ఎదురుపడలేదు అంతే, మాట్లాడనంత ఏం లేదు. నేనైతే గౌరవిస్తాను, పెద్ద పెద్ద ఆయన, పెద్ద మనిషి, వయసులో కూడా పెద్ద ఆయన, సీనియర్, గౌరవిస్తాం. ఐ రెస్పెక్ట్ దెమ్. లేటెస్ట్గా మిమ్మల్ని అందరినీ ఏదో సమైక్య రాష్ట్రంగా ఉంచే బాధ్యత నాదని చెప్పి మిమ్మల్ని అందరినీ మాయ చేసిన కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు కాంగ్రెస్ వచ్చేసాడు, ఏంటి ఎలా అనిపిస్తుంది? వచ్చినాడు యాక్చువల్ 1 ఇయర్ బ్యాక్ వచ్చింటే కిషోర్ కూడా పక్కన పోయేవాడు కాదు, అంటే వాళ్ళ బ్రదర్ కిషోర్ కుమార్ రెడ్డి. 1 ఇయర్ బ్యాకే ఇతను కిరణ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీ గారితో కలిసినారు. 1 ఇయర్ బ్యాకే కలిసాడు, కలిసినారు. రాహుల్ గాంధీ గారు నన్ను అడిగినారు,
రాహుల్ గాంధీ గారిని అడిగితే మాకు ఏమి అభ్యంతరం లేదు సార్, ఏమేమేం అంత గొప్పగా వాళ్ళొద్దు వీళ్ళొద్దు అనే అంత సీన్ మాకు కూడా ఏమి లేదు. అదే కదా, అది కూడా కాంగ్రెస్ ఫ్యామిలీ, రానివ్వండి అభ్యంతరం లేదన్న. వెంటనే కాంగ్రెస్ పార్టీలో నేను కూడా మా పళ్ళం రాజుని తర్వాత తులసిరెడ్డిని పొండి మాట్లాడి తీసుకున్నాండి అన్న. మండి ఎందుకో కానీ ఆలస్యమైంది, ఆలస్యం అవడంతో కిషోర్ వెళ్ళిపోయాడు. కిషోర్ వెళ్ళిపోయినాడు. ఓకే, బెటర్ లేట్ దాన్ ఎవర్. వచ్చినాడు, వెల్కమ్, అందరూ కలిసి పనిచేస్తాం. బట్ కిషోర్ మెయిన్ కదా అక్కడ, ఆయన కాన్స్టిట్యూన్సీ గ్రౌండ్లో హీస్ ద వర్క్. మరి ఈయన జాయిన్ అయ్యాడు ఇంతవరకు ఏమి ఎక్కడ మళ్ళీ కలుగులోకి వెళ్ళిపోయాడు, అక్కడ స్టడీస్ ఎప్పుడు లేదు. వస్తా అందరితో టచ్లో ఉన్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. నిన్న కూడా చిత్తూరు జిల్లాకు పోయినప్పుడు అందరు కూడా వచ్చినారు. రేపు బహుశా 1వ తేదీ మాది ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఉంది, ఓకే, నేను రమ్మని చెప్పినాను. మోస్ట్లీ హీ విల్ కమ్. ఇంకో వచ్చి ఇంకెందుకు ఊరికే ఉంటాడు. అదే కదా, కానీ ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుంది, ఎక్కువ తక్కువ అనేటువంటిది కాదు. నలుగురికి ఐదో వాడు చేరితే ఉపయోగం అంతేలేండి. నలుగురికి ఐదో సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్. ఎస్ ఎస్, తప్పకుండా. అంతకంటే ఇంకేమి చెప్పడానికి లేదే కదా. తప్పకుండా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితి అది. ఇప్పుడు మేము వ్యక్తులుగా కంటే మేము సక్సెస్ అయింది ఎక్కడ అంటే ఇష్యూలో సక్సెస్ అయినా. 99% ఆఫ్ ద పీపుల్ ఇంక్లూడింగ్ మీరు చంద్రబాబు నాయుడు గారితో పోయి, లేకపోతే జగన్మోహన్ రెడ్డితో పోయి, లేకపోతే పవన్ కళ్యాణ్తో పోయి, మీరు కన్నా లక్ష్మణ్తో పోయి, ఏమైనా ప్రత్యేక హోదా ఎవరి నుంచి వస్తుంది అంటే కాంగ్రెస్ అని ప్రైవేట్ టాక్లో మీకైనా చెప్పేస్తారు. ఉన్న పరిస్థితి అది. సో దాంతో 100% వచ్చి తీరుతుంది. అలా కాదు, అక్కడ రెండు ఉన్నాయి కదా, వచ్చి తీరుతుంది. మోదీ తప్పుకోవటం ఒకటి, అధికారం కోల్పోవటం. కాంగ్రెస్ లెడ్ గవర్నమెంట్ వస్తుందా, కాంగ్రెస్ సపోర్టెడ్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుందా అనేది కాంగ్రెస్ ఇష్యూ. కాంగ్రెస్సే వస్తుంది, దీనిలో మీకేం ఎవరికి అనుమానం వల్ల ఉండాల్సిన అవసరం లేదు. 200 సీట్లకు తక్కువ లేకుండా పార్లమెంట్ సీట్లు గెలుస్తాము. ఈవెన్ బీజేపీ వాళ్ళకి వణికిపోతా అయిపోయింది. ఆ రోజు ఇండియా ఇస్ షైనింగ్ అనేది ఎట్లయిపోయిందో ఈరోజు అంతకంటే అధ్వానం అయిపోయింది. కమింగ్ టు ఎండ్, 100% కాంగ్రెస్ పార్టీనే వస్తుంది. రాహుల్ గాంధీ గారే ప్రధాని అవుతారు. వచ్చి తీరుతుంది. రాగానే మొదటి సంతకం, తొలి సంతకం ఈ ఆంధ్రప్రదేశ్దే ఉంటుంది. అది ఓకే, వస్తే కనుక మీరు మా చెప్తున్నారు, ఆ సిడబ్ల్యూసి కూడా తీర్మానం చేసింది కనుక ఇక సందేహించాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్. రాహుల్ గాంధీ అంటూ ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా, ఎందుకంటే మీకు అడ్డం పడేది ఎవరు, ఏపీకి హోదా ఇస్తే ఒరిస్సా అండ్ బీహార్, ఆ రెండు రాష్ట్రాలు మీరు పెద్దగా బలంగా ఉందేం లేదు. సో మీకు అందుకని కోల్పోయేది లేదు, ఏమి లేదు, కనుక ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది మీకు. ఇంకోటి కూడా యాడ్ చేయాలి. మీకు గుర్తుంది, ఒక ఏడాది క్రితం రాహుల్ గాంధీ గారితో పాటు 12 పార్టీల వాళ్ళని తీసుకొచ్చారు, యూపీఏ భాగస్వామి పార్టీని. అందులో ఈవెన్ కమ్యూనిస్టులు కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఈవెన్ నౌ దే ఆర్ ఆల్ విత్ కాంగ్రెస్ యూపీఏలో ఉన్నారు. గుంటూరుకు ప్రత్యేక హోదా భరోసా సభ అని ఒక బహిరంగ సభ పెట్టాం. అవును, అందులో 12 పార్టీల వాళ్ళు కూడా మేము యూపీఏ, కాంగ్రెస్ అనలేదు, అక్కడ రాహుల్ గాంధీ కూడా అనలేదు, యూపీఏ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామన్నారు. దే ఆర్ ఆల్ కమిటెడ్. నిన్న రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ వాళ్ళందరూ కూడా అదే మాట మాట్లాడారు. బీహార్లో ఒక పార్టీ వాళ్ళు ఇవ్వద్దు అనలేదు, మాకు ఇవ్వండి అంటున్నారు. అదే చెప్తున్నా, మాకు కూడా ఇవ్వండి అంటే కాలడ్డం పెట్టేట్టేగా. అంటే ఐ డోంట్ థింక్ సో. ఓకే, చూద్దాం ఏదైనా కానీ. సో ఇప్పుడు మిమ్మల్ని సుజనా చౌదరి ఒక ప్రశ్న చేస్తాడు ఇదే హోదా విషయంలో, చూద్దాం ఏమంటుంది. నమస్కారం రఘువీరారెడ్డి గారు. నమస్కారం. 2004లో మీరు అధికారంలోకి వచ్చే ముందే టీఆర్ఎస్ ప్రభుత్వంతో తెలంగాణ సపరేట్ స్టేట్ చేస్తామని చెప్పి ఒప్పందంతో వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారితో కూడా ప్రెసిడెన్షియల్ స్పీచ్లో రాష్ట్రాన్ని సపరేట్ చేస్తామని చెప్పించారు. ఒక బాధ్యత గల నేషనల్ పార్టీ చేసి ఉండుంటే 2004 నుంచి 2014 వరకు మీరు అంచెలంచెలుగా రెండు రాష్ట్రాలకి సైంటిఫిక్గా క్యాల్కులేట్ చేసి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ అన్నీ కూడా సరిసమానంగా చేస్తుంటే ఈరోజు ఇన్ని ఇబ్బందులు రెండు రాష్ట్రాల వారు కూడా గురయ్యేవారు కదా. ఇప్పుడు ఇస్తామని అంటున్నారు. మీ సిడబ్ల్యూసీలో మేము రిజల్యూషన్ పాస్ చేసాము రాహుల్ గాంధీ గారు అంటారు, అది చాలా మంచి పరిణామం, వీ వెల్కమ్ దట్. కానీ
ఎలా ఇస్తారు ఏమిటి? ఎందుకంటే సిడబ్ల్యూసీలో రెజల్యూషన్స్ అంటే ఎన్నో రెజల్యూషన్స్ మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి పాస్ చేస్తూ ఉన్నారు, అందులో ఎన్ని ఇంప్లిమెంట్ అయినాయి అనేది మీరే చూసుకోవచ్చు. ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తూ ఉంటే ఎలా ఇస్తారు? ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారా? తర్వాత క్యాపిటల్కి ఎంత ఇస్తారు? మిగిలిన డెవలప్మెంటల్ యాక్టివిటీస్కి ఎంత ఇస్తారు అని మీకంటూ ఏదైనా ప్రణాళిక ఉందా? థ్యాంక్ యూ, మంచి ప్రశ్న వేసినారు సుజనా చౌదరి గారు. సిడబ్ల్యూసీలో ఇంతవరకు చేసిన తీర్మానాలు 100కి 100 పాళ్ళు అమలైనాయి. మొన్న రాష్ట్ర విభజన కూడా 2004లో ఇది ప్రారంభమైనా కూడా ఇవన్నీ కూడా ఏదో విధంగా జరగకూడదు అనేటువంటి ప్రయత్నం మేమందరం కూడా గట్టిగా చేసినటువంటి వాళ్ళు. ఎప్పుడైతే ఫైనల్గా అన్ని పార్టీలు ఒక సిపిఎం మినహాయిస్తే, తెలుగుదేశం కానీ, జగన్ కానీ, కమ్యూనిస్ట్ సిపిఐ కానీ, అన్ని పార్టీలు విభజన చేయాలి అని ఉత్తరం ఇచ్చి చేసిన తర్వాత, ఒత్తిళ్ళు పెరిగిన తర్వాత ఫైనల్గా సిడబ్ల్యూసి తీర్మానం చేయడమే లాస్ట్. ఓకే, సిడబ్ల్యూసి తీర్మానం చేసిన తర్వాత అందరూ తిరుగుబాటు చేసిన కూడా ఆగలేదు. అవును, అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు కూడా తీర్మానం చేయడం జరిగింది. ఎస్, అందరూ బాధ్యులం, రాష్ట్ర విభజనకు అందరూ బాధ్యులం, అందరూ కారణం. రైట్, సుజనా చౌదరి గారు మీరేమంటా ఉన్నారు ఇప్పుడు? మీరు ఏం చేస్తారు? మీరు రాజధానికి నిధులు ఇస్తారా? ఇంకోటి ఇస్తారా? ఎస్, ఎందుకు? మీరు దెబ్బతిన్నారు కాబట్టి, దెబ్బతిని ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా అనుమానాలు ఉండడం సహజం. అవును, ఉండడం సహజం. ఎవరికైనా ఉంటాయి. దాని గురించే రాహుల్ గాంధీ గారు కూడా ఈ రాష్ట్రానికి 21వ శతాబ్దంలో అవును అతి పెద్ద మోసపోయినటువంటి వాళ్ళు ఎవరు అంటే మీరు. మీరు అంటే గల్లా జయదేవ్ గారు చెప్పింది, ఆంధ్రప్రదేశ్ ఎవరి వల్ల? మోడీ గారి వల్ల, బీజేపీ వల్ల మీరు మోసపోయినారు అనేటువంటి. సో ఆ మోసంలో వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళు సుజనా చౌదరి గారు, వీళ్ళందరూ కూడా సహకరించినారు. ఓకే, ఇట్స్ ఆల్ రైట్, లెట్స్ నాట్ గోయింగ్ టు దట్. కాంగ్రెస్ పార్టీగా చాలా స్పష్టంగా ఆ రోజు వెంకయ్య నాయుడు గారు ఎప్పుడైతే ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, సార్ సరిపోదు 2-3 ఏళ్ళు పడుతుంది పరిశ్రమ పెట్టాలంటే 10 ఏళ్ళు కావాలి అన్నారు. దాని అర్థమేంటి? రాయితీలతో కూడినటువంటిది. అంతేలేండి, అది ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ దట్, ఇట్ గోస్ విత్ ఇన్ దట్. సో అందుకోసం కాంగ్రెస్ పార్టీగా మాకు చాలా క్లారిటీ ఉంది, రాయితీలతో కూడినటువంటి పరిశ్రమలకు కూడినటువంటి ప్రత్యేక హోదా అమలు పరుస్తాం. రాజధానికి చట్టంలో చెప్పిన ప్రతి దానికి అనా పైసలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తాం. పోలవరం ప్రాజెక్టుకు అది 50,000 కోట్ల 70,000 కోట్ల ఇప్పుడు మెటీరియల్ కాదండి. అసలు ఆ చట్టం అనేది ఎవడు చదవలప్పుడు, అది ఒక గాలితనంగా కుడి చేత్తో ఎడం చేత్తో కాళ్ళకి పెన్నులు పెట్టుకుని రాసేసినట్టు రాసేశారు. రాజధాని అంటే ఏంటండి? నాకు అర్థం కాదు. 2 ఆఫీస్ బిల్డింగ్లేనా? కాదు కదా, ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా. దాని గురించి ఎవడో మాట్లాడకుండా ఒక హైకోర్టు బిల్డింగ్ ఎంత, ఒక సెక్రటరీ బిల్డింగ్ ఎంత అంటే 2 బిల్డింగ్లు కట్టేసేస్తే అయిపోతుందా రాజధాని? రాజధానికి కావలసిన హంగులకు కేంద్ర ప్రభుత్వం నుంచినే నిధులు ఇవ్వాలి, దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు మీ పోలవరానికి సంబంధించి ఎందుకు ఏడ్చాలి? ఏమి ల్యాండ్ అక్విజిషన్కు 10 రూపాయలు ఇంది, 40 రూపాయలు ఎందుకు ఏడ్చాలి? రైతుకి ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది? అదే కదా ఇస్తే లిబరలైజ్డ్ రైతులు హ్యాపీగా ఉన్నారు కదా. నో, దీనికి తప్పు చేసినటువంటి తెలుగుదేశం కూడా. ఎందుకంటే ఎందుకు తీసుకోవాలి? వీళ్ళు వాళ్ళే చేయాలి కదా. ఈరోజు లిటిగేషన్లో పోతుందండి, సుప్రీంకోర్టు కూడా కోర్టులు కూడా ఎక్కుతా ఉన్నారు, పక్క రాష్ట్రాల వాళ్ళు వెళ్తారు. ఇది లేకుండా పోయింటే మొత్తం కేంద్రం బాధ్యత కదా. అంతేకాకుండా మీరు రఘువీరారెడ్డి గారు, ఈ విషయంలో నేను చెప్తా ఒక పాయింట్, మీరు రాజకీయం కాసే పోలవరం విషయంలో పక్కన పెట్టండి అందరూ, అన్ని పార్టీలు. జాతీయ ప్రాజెక్టులు ఏవి కూడా దేశవ్యాప్తంగా ప్రకటితమైన జాతీయ ప్రాజెక్టులు ఏవి కూడా వేగంగా జరగట్లా మీరు చూసుకోండి. మీ సొంత ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఉన్నాయి, వేరే రాష్ట్రాల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ మహారాష్ట్ర బీజేపీ ఓన్డ్ గవర్నమెంట్ ఉండి కూడా అక్కడ ఒక ప్రాజెక్టు ఇప్పుడు 10 ఏళ్ళు దాటిపోయింది. ఇంత అడుగు ముందుకెళ్ళా 160 కోట్లు 160 కోట్లు శాంక్షన్ చేస్తూ ఉంటారు, అది కాస్త జీతాలకి వాటికి సరిపోతూ ఉంటుంది.
మంచో చెడు తప్పు ఒప్పులు పక్కన పెడితే అట్లీస్ట్ ఇక్కడ ఒక డ్రైవ్ జరుగుతుంది పోలవరంలో, ఎంత కొంత ప్రోగ్రెస్ జరుగుతుంది. ఈ వేగం ఉండేది కాదు. ఇంతమంది ఇప్పుడు మీ బోటాలు అందరూ ఒత్తిడి తెస్తున్నారు కదా, అందరూ అన్ని పక్కన నుంచి. మీరు కావాలంటే మీరు తెలుసుకోండి. మీరు మొత్తం నేషనల్ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మనకి అవన్నీ ఎందుకండి, ఇన్స్టిట్యూషన్స్ మీరు ఇచ్చారు మీకు, అటు పరిస్థితి ఎట్లా ఉంది? నేను చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం బాధ్యత మీరు తీసుకున్నారు, అంటే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్నప్పుడు అవన్నీ క్లారిటీగా మాట్లాడుకోవద్దు. అది ఓకే. ఎస్, చేసిన తర్వాత వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. 2018 ప్రాజెక్ట్ పూర్తి కావాలి. ఎందుకు కావడం లేదు? ఇంక 20 ఏళ్ళైనా కాదు. ఇదే స్థితిలో జరిగితే ఇంక 20 ఏళ్ళైనా కాదు పోలవరం ప్రాజెక్టు. అదే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలనుకున్నా కూడా ఇవన్నీ క్లారిటీగా. ఆ రోజు ఇంకా మంచి స్నేహితులు కదా మీరు, అవును, మీరు జోడీ కదా మీరు, కరెక్ట్. ఆ రోజు వెంకయ్యనాయుడు గారు కూడా మీకు సాయం చేయడానికి ఉన్నారు కదా. అవును. ఆ రోజు ఏమీ చేసుకోకుండా ఇదేదో ఒక ప్రైవేట్ రాజ్యం మాదిరి నడపడం అనేటువంటిది సరైనది కాదు. అందుకోసం సుజనా చౌదరి గారు చెప్పిన దాని ప్రకారం మేము ఆ రోజు కమిట్ అయినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఓకే. ఈరోజు కూడా నిన్న మొన్న మాట్లాడుతున్నారు, ఎగ్జామిన్ అన్నారు, అబ్జర్వ్ అన్నారు. అంటే ఒకటి, ప్రభుత్వం నడిపిన వాడికైతే జ్ఞానం ఉంటుంది, లేక నిజాయితీ ఉంటే జ్ఞానం ఉంటుంది. ఇది లేకుండా ప్రజలు తప్పుదారి పట్టించేది. ఇప్పుడు రైల్వేస్ ఒక బోర్డు అండి, హౌ కెన్ దే సే విల్ గో ఎనీ బోర్డుకి ఇచ్చేటప్పుడు దానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీ, అది ఇచ్చేటప్పుడు ఎగ్జామిన్ వాట్ డస్ ఇట్ మీన్, చెయ్యాలనే సంకల్పంతోనే ఇచ్చేటువంటిది. ఈరోజు ఎట్లయిందంటే ఇది కుక్క తోక నల్లాడిస్తుందో, తోక కుక్క నల్లాడిస్తుందో అర్థం కాకుండా చివరికి వీళ్ళు ప్లానింగ్ కమిషన్ అంటారు, 14th ఫైనాన్స్ కమిషన్ అంటారు, లేకపోతే నీతి ఆయోగ్ అంటారు. వాళ్ళు చెప్పినట్టు మీరు వింటారా? మీరు చెప్పినట్లు వాళ్ళు వినాలన్నా? ఈరోజు ఆ బోర్డులు వినలేదు కాదంటున్నారు, స్టీల్ ఫ్యాక్టరీ కాదంటున్నారు. నరేంద్ర మోదీ ఎట్లా అంటారు? సో ఇవన్నీ చేయకూడదు అన్నప్పుడు చేయడానికి మనసు లేనప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఎగ్జామ్ అనే పదానికి ఇంటర్ప్రిటేషన్ ఎట్లా చేసి ఇప్పుడు మీరు మంత్రులుగా చేశారు, ఎగ్జామ్ అనేది పుట్టప్ అంటారు. నేను మంత్రిని అండి, లేదు నేను ప్రిన్సిపల్ సెక్రటరీ మాట వింటాము, నేను ఎందుకు మంత్రి? అదే కదా, రైల్వే బోర్డు వినలేదు, స్టీల్ అథారిటీ వినలేదు, నీతి ఆయోగ్ వినలేదు, 14th కమిషన్, మీరెందుకు ప్రధాని, మీరెందుకు ప్రభుత్వాలు? సో ఇప్పుడు మీరు హోదా ఇస్తామని చెప్పడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఇది కొద్దిగా పైకి అట్లా ఎగబాకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఫైన్. కానీ ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో అంతో ఇంతో బలంగా ఉన్న తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇది ప్రతిబంధకం అయ్యేటట్టుగా ఉంది కదా. ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళంతా మీరు ఏపీకి హోదా ఇవ్వడానికి ఇక్కడ వ్యతిరేకిస్తున్నారు. కాదు కాదు కాదు, అది కానే కాదు, ఏదో పొలిటికల్గా ఏదో స్టేట్మెంట్లు ఇచ్చుకోవచ్చు, కానీ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్లో మేము ఎంతగా గట్టిగా చేశామో తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ ఏ ఒక్కరు కూడా ప్రత్యేక హోదా అమలు కావాలని ఈ 4 ఏళ్ళు ఎవరు మాట్లాడలేదు. మాట్లాడిన టీఆర్ఎస్ వాళ్ళు అండి, మాట్లాడింది టీఆర్ఎస్ వాళ్ళు. మా పూర్తి సహకారం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరగాలి. పార్లమెంట్లో మాట్లాడినారు, లోక్సభలో మాట్లాడినారు, రాజ్యసభలో మాట్లాడినారు, ఇక్కడ మాట్లాడినారు. ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బెంబేలెత్తాల్సినటువంటి అవసరం లేనే లేదు. చాలా కేటగారికల్ గా రాహుల్ గాంధీ గారు మొన్ననే చెప్పినారు, ఈరోజు నేను అది ఒక సీడీ కూడా తెప్పించుకున్నాను, రిలీజ్ చేయబోతున్నా. ఒకటి రాహుల్ గాంధీ గారు చెప్పింది ఏమంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు మేము చర్చించే హైదరాబాద్ లేదు కాబట్టి 80% వాళ్ళకు రావాల్సినటువంటి ఆదాయాన్ని కోల్పోయినారు, అందుకోసమే ప్రత్యేక హోదా ఇస్తున్నాం. సోనియా గాంధీ గారు కూడా చేరి ఇది ఈ దేశంలో ఏ రాష్ట్రంతో కూడా పోటీ పడడానికి కానీ కంపేర్ చేయడానికి కానీ వీలు లేనిది, రాజీ లేనిది అనేటువంటి క్లియర్ గా ఉంది. స్పెషల్ స్టేటస్ టు ఆంధ్ర ఇస్ ఎ కమిట్మెంట్ దట్ దిస్ కంట్రీ హస్ మేడ్ It is because the state separated that this commitment was made, and it is the commitment of the Prime Minister of India. So that is mandatory. That is a mandatory commitment. See, 80% of revenue of Andhra used to come from Hyderabad. Now Hyderabad has moved to Telangana. So the Union of India has made a commitment to
Andhra, that they will, parliament, that they will compensate Andhra for this loss. This in no way can be compared, and their capital was taken away. So this in no way can be compared to Orissa or any other state. This is a unique issue. తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు డిఫెన్స్ లో పడాల్సిన అవసరమే లేదు. ఓయబ్బు చాలా నెత్తినెత్తుకొని ఇక మాకంటే మేమైనా తక్కువ మాట్లాడనేమో, మాకంటే ఎక్కువ టీఆర్ఎస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఇవ్వాలి 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 అన్నారు కదా, ఎప్పుడు మరి మాట్లాడింది వాళ్ళు? ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగేటప్పుడు, ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఓట్లు కావాలి కాబట్టి అడిగినారు కాబట్టి, మా కాంగ్రెస్ వాళ్ళు ఒకరు కూడా మాట్లాడలేదు దాని గురించి. సో దాని గురించి కాంగ్రెస్ డిఫెన్స్ లో పడాల్సిన అవసరం లేదు. మీ వాళ్ళేం అనట్లేదా మా సభకు వచ్చింది అని చెప్పి చెప్పలేదా మీ కొలీగ్స్? ఇక్కడ ఎందుకంటే వాళ్ళు డిఫెన్స్ పడాల్సిన అవసరం లేదు. ఇదేదో రెండు రోజులు పేపర్లో మాట్లాడుకోవడానికి ఉంటుంది, కానీ జనాన్ని మళ్ళీ అంత తెలివి తక్కువ వారికి వీళ్ళు చూడాలనుకుంటే కేసీఆర్ అనే కంపెనీ సాధ్యం కాదు. ఇప్పుడు ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే, తెలంగాణకు వచ్చేటప్పటికేమో తెలుగుదేశం కాంగ్రెస్ కలవచ్చు అని ఒక విస్తృతమైన ప్రచారం జరుగుతుంది. ఆంధ్రాకు వచ్చేటప్పటికీ అది నిగూఢంగా ఉంది, ఎందుకంటే ఏదో తెలియని స్నేహం ఎక్కడో ఉన్నట్టుగా కొన్ని సంకేతాలు వస్తూ ఉంటాయి. అది లేదని మీరు అంటారు, వాళ్ళు అంటుంటున్నారు. ఇది అసలు ఏమైనా ఉందా? ఇక్కడ నిప్పులేందే పొగరాదంటారు కదా. నిప్పు ఎప్పుడూ ఉంది, కానీ ఒక్కోసారి ఒక రకమైన పొగ తెస్తూ ఉంటారు. నిన్న మొన్నటి వరకు జగన్ పార్టీ కాంగ్రెస్ కలుస్తుంది, అదొక పొగ. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక పొగ, మళ్ళీ పవన్ మేము కలుస్తాం అదొక పొగ. కాంగ్రెస్ పార్టీగా మేముగా నా పర్సనల్ అభిప్రాయం అయితే, ఎవరితో కలిసినా కూడా మళ్ళీ కాంగ్రెస్ ఎదగడం కష్టం. ఒకవేళ మేము గెలవచ్చు ఓడవచ్చు, ఈసారి అయితే డెఫినెట్ గా మేము దరిద్రానికి 5-5 కర్ణాటక కంటెస్ట్ ఉన్నప్పుడు మేము 10 మందో 20 మందో కంపల్సరీ గెలుస్తాం. ఎవడు ఆపలేడు మా విజయాన్ని, గెలుస్తాం, అడుగు పెడతాం. ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలో మేమే నిర్ణయించబోతాం, అది కూడా ఉంది. దాని గురించి ఎవరికి అనుమానం, ఏ పార్టీకు మెజార్టీ రాదు, దట్ ఇస్ దేర్. నేను పర్సనల్ గా వ్యతిరేకం, ఎందుకంటే ఒకసారి డిపెండెన్స్ ఈజ్ డెత్, ఫినిష్ అయిపోతుంది. అయినా రాహుల్ గాంధీ గారికి మొన్న సిడబ్ల్యూసీలో మేము ఏకగ్రీవంగా ఒక తీర్మానం చేసి, ఆంధ్రప్రదేశ్ గురించి కాదు మొత్తం దేశం మొత్తంగా పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో పొత్తులు ముందా తర్వాత ఎట్లా ఏమైనటువంటి వారికే సర్వాధికారాలు ఇచ్చినాం, దాని మీద డిబేట్ చేసేటువంటి అధికారం మేము కోల్పోయినాం, అంతే అవకాశాలు మేము కోల్పోయినాం. సో వాళ్ళే చూస్తారు. కానీ ఇవి ఉన్నాయి చూడండి, ఇవి తెలియని స్నేహం కనిపిస్తుంది, తెలియని ఇది కనిపిస్తుంది అనేటువంటి, ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళకి అభద్రతా భావాలు కనిపిస్తాయో, ఇప్పుడు భాజపా వాళ్ళు అంటున్నారు వైకాపా వాళ్ళు కూడా కాంగ్రెస్, వైకాపా వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు, కాంగ్రెస్ తెలుగుదేశం కలవచ్చు అని ప్రచారం చేస్తున్నారు, వాళ్ళందరూ ప్రచారం. మోడీ గారి దగ్గర వీళ్ళిద్దరు ఊడిగం చేసినప్పుడు ఒక కుడి చేయికి ఒక ఎడం చేతికి ఇద్దరు ఊడిగం చేశారు కదా, ఎవరు తెలుగుదేశం జగన్ పార్టీ. 4 రోజులు వాళ్ళదేమైంది మరి, ఆ సంఖ్యలో ఒకరు ఈ సంఖ్యలో ఒకరు ఉన్నారు కదా, అప్పుడేమైంది? ఇప్పుడు జగన్ మోదీ సంఖ్యలో ఉన్నట్టా లేనట్ట, 100కి 100 వాళ్ళు ఉన్నట్టే. ఈ రోజు కూడా నేనంటానండి, సరే నిన్న మొన్నటి నుంచి ఏదో తెలుగుదేశం వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎందుకంటే పొలిటికల్ గా అతనితో పోతే మొట్టాష అవుతానని ఈ రోజు కూడా నేను అడుగుతా ఉన్నాను. ఇన్ని జరుగుతా ఉన్నాయి, ఏమి ఒక పెద్ద 41,000 కోట్ల రూపాయలు ఈరోజు రిలయన్స్ ద్వారా రాఫెల్కి సంబంధించి, దేశ రక్షణకు సంబంధించి అని జరిగితే ఎందుకు మాట్లాడి? ఇజ్ ఇట్ ఎ పొలిటికల్ పార్టీ? జగన్ పార్టీ ఇజ్ ఇట్ ఎ పొలిటికల్ పార్టీ? దాన్ని ప్రశ్నించలేనటువంటి పొలిటికల్ పార్టీ జగన్ పార్టీనా, పవన్ పార్టీనా, తెలుగుదేశం, అదే పొలిటికల్ పార్టీస్? నేషనల్ ఇంట్రెస్ట్ లేదా? రైట్, దే మైట్ బి రీజనల్ పార్టీస్. నోట్ల రద్దు గురించి జీ హుజూర్ అంటారు, జిఎస్టీ జీ హుజూర్ అంటారు, ఎస్సీ ఎస్టీ చట్టాన్ని నిరుగారిస్తే దానికి జీ హుజూర్. వాట్ ఫర్ రీజనల్ పార్టీలు అయినా కానీ ఏమి తక్కువ కాదు, ఎందుకంటే ఇదే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు టైంలో బోఫోర్స్కి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉండడం చేశారు. మరి ఈరోజు ఎందుకు మాట్లాడండి? జాతీయ స్థాయిలో ఉన్నాయి ఆవిర్భవించింది కదా సార్, బోఫోర్స్ 165 కోట్లు సార్, అది ఎంత అండి మొత్తం డీల్? ఈరోజు 60,000 కోట్లు సార్. అదే చెప్తున్నా, అది చాలా టుమరి, అది నథింగ్. అది 165 కోట్లు ఫైనల్గా ఏమీ లేదని తెలియదు. దీనిలో
ఈరోజు కూడా రాహుల్ గాంధీ గారు నిలదీస్తే ప్రధాని ఒక్క మాట మాట్లాడాడు, అతను డ్రామాలు ఆడినాడు, ఆమెతో అబద్ధాలు ఆడించినాడు. పాపం ఆమె ఏమి ఇబ్బందులు తెచ్చుకుంటుందో, నిర్మలా సీతారామన్ మా రాష్ట్రంలో పెళ్లి చేసుకుని పాపం ఆమె విపిటీగా ఆమె ఎందుకు అబద్ధాలు ఆడించినారు ఆమెతో. సో ఈ ఇటువంటి వాటి ఎప్పుడైతే మాట్లాడారో దాని అర్థం ఏం చేసుకోవాలి? ఈ రోజు కూడా ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళ చేతను పోతాం. ఎవరిస్తున్నారు ప్రత్యేక హోదా? కాంగ్రెస్. మరి ఎవరి చేతిలో పోతారు మీరు? అంటే ఎందుకన్నారంటే ఇస్తున్నారని కాదు, ఇస్తామన్నది. వాళ్ళు బీజేపీ వాళ్ళు నిన్న కాక మొన్న రాజ్యసభలో కూడా స్పష్టంగా చెప్పేసి అన్నారంతే. మరి ఇప్పుడు ఎందుకు ముసుగులో గుద్దులాట? ఇంకా ఉండకూడదు, నేను చెప్తున్నా ముసుగులో గుద్దులాట ఎందుకు ఉండాలి? అసలు ముసుగు లేదు, ఇంకా ముసుగులో గుద్దులాట ఇచ్చిన తర్వాత ఎప్పుడంటే ఇచ్చేది ప్రధాని మానస్వీకారం అయిన తర్వాత మొదటి ఫైల్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే మొదటి సంతకం ఉచిత కరెంటు పెట్టినారో అట్లా ఈ రోజు కూడా ప్రత్యేక హోదాకు అక్కడనే సంతకం పెడతారు. అతను కావాలి కదా, ఇవ్వాలి కదా, అది ఏమీ లేకుండా అరే ఇస్తున్నామే అని చెప్తే ఇచ్చేవాడికేమో రోజు తిట్లు, ఇవ్వనోనికేమో సంఖ్యలు కలుసుకొని తిరుగుతారు. ఇప్పుడు మరి అతను ఒకవేళ మీరు ఇస్తామని ప్రకటించేది సిఆర్ఎంసీ తీర్మానం చేసింది కనుక పొత్తు పెట్టుకుందామని అంటే ఒప్పుకుంటారా? దీని మీద ఇక మా నోర్లు బంద్ అంతే, వాళ్ళదే మా నోర్లు బంద్. ఓన్లీ రాహుల్ గాంధీని, ఏ బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉండేటువంటి వాళ్ళని ఎవరిని దగ్గరకు దరిచేరనివ్వమండి. ఓకే, బీజేపీను 16 అణాలు వ్యతిరేకించి ఈ దేశంలో లౌకికవాదాన్ని లేదా పేద వర్గాలకు అండగా ఉండేటువంటి పార్టీ, మాతో మా భావ సారూప్యత ఉన్నటువంటి పార్టీలతో మాకు గతంలో ఎంతైనా వ్యతిరేకం ఉంది. వాళ్ళతో కలిసిపోవడానికి ఢిల్లీలో ఆలోచన చేస్తారేమో, కానీ నాకు తెలిసి బీజేపీతో తోక పట్టుకునేటువంటి వాళ్ళు ఎంటర్టైన్ చేయరు. ఓకే, అంటే మీ దృష్టిలో ఇప్పుడు జగన్ తోక పట్టుకున్నట్టు 100% దానికి అనుమానం ఏమి? సో పవన్ మరి అతను క్లారిటీ రాలే ఇంకా పవన్, ఎందుకంటే ఈ రెండు 7-8 ఒకటేమో 35 ఏళ్ళుగా చూస్తాం, ఒకటేమో 7-8 ఏళ్ళుగా చూస్తాం. అవును, ఒకటేమో 7-8 ఏళ్ళుగా చూస్తున్నారు. దాని గురించి మాట్లాడడం ఇట్ ఇస్ ప్రీమెచ్యూర్డ్. ఓకే, ప్రీమెచ్యూర్డ్, ఎందుకంటే ఇంకా వాళ్ళ క్లారిటీ, వాళ్ళ విధానాలు ఏమి ఏమి, వాట్ ఈస్ దేర్ స్టాండ్, ఒక్కొక్క పార్టీకు సిద్ధాంత పరంగా ఉంటుంది. ఇష్యూ బేస్డ్గా ఫైట్ చేయబడి సంఘాలు కూడా చేస్తాయి. ఇట్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ పార్టీ అనేటువంటి ఒక స్టాండ్ ఉండాలి. అదేమనేది ఇంకా పార్టీలో క్లారిటీ లేదు, వీ హావ్ టు సీ. ఓకే ఓకే. సో అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ వరప్రసాద్ అడుగుతాడు మిమ్మల్ని క్వశ్చన్. రాధాకృష్ణ గారికి నమస్కారాలు చెప్తున్నాను. రఘువీర రెడ్డి గారికి ఈ ప్రశ్నలు వేయ తెలుసుకున్నాను. విభజన జరిగినప్పుడు వెంటనే ఎందుకు కాంగ్రెస్ అంత అవసరంగా అశాస్త్రయుక్తంగా అప్రజాస్వామ్యంగా తలుపులు మూసేసి టీవీలు ఆఫ్ చేసి విభజన చేశారన్న విమర్శ చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు కూడా ఆంధ్ర ప్రజలకు చాలా వరకు మాకు అర్థం కాలేదు ఎందుకు అంత అవసరంగా చేశారు, ఏమిటి ఆ కారణం, ప్రత్యేక హోదాని ఎందుకు విభజన చట్టంలో పెట్టలేదు. మేము ఉదాహరణకి వైఎస్ఆర్ పార్టీ ఎంత అడిగినా కూడా విభజన చట్టంలో లేదు గనక మేము ఇవ్వటలేదని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వం బీజేపీ చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు మొన్న పోయిన వారం 20వ తారీఖున అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు మాట్లాడుతూ ఈ విభజన కారణం కాంగ్రెస్ అని తెలిసి కూడా, విభజన ద్వారా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని తెలిసినప్పుడు కూడా వారంటూ అధికారంలోకి వస్తే వచ్చిన వెంటనే మొదట సంతకం చేసి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వ్యక్తి, ఆ చర్చలో కనీసం ఒక నిమిషం కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడకపోవడం అన్నది మాకు చాలా బాధకరం అనిపించింది. కనుక ఒకవేళ రఘువీరారెడ్డి గారికి కనుక ఏమైనా ఆలోచన ఉంటే ఒక్కసారి ఆ విషయం మాకు చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. ప్రసాద్ గారు నమస్కారం. చాలా అంశాలు మీరు లేవనెత్తినారు. ఒకటి, గంటంపావో గంటన్నర ప్రధాని మాట్లాడినారు, రాహుల్ గాంధీ గారు మాట్లాడిన 15 నిమిషాలే. ఎక్కువ మాట్లాడారు? లేదు, ఎక్కువ మాట్లాడారు. ఎవరు? రాహుల్ గాంధీ ఎక్కువ మాట్లాడారు. 20 మినిట్స్, నాట్ మోర్ దాన్. ఎందుకంటే అతను స్టార్టింగ్లోనే ఏపీ గురించి రిఫర్ చేసేసాడు. గల్లా జయదేవ్ నేను ఎండార్స్ బుద్ధి ఒపీనియన్ అయిపోయింది. ఆ తర్వాత రాఫెల్ మీదకి వెళ్ళిపోయాడు. ఎస్ ఒక ప్రాంతీయ పార్టీగా మీకు లిమిటేషన్స్ ఉండొచ్చు,
జాతీయ పార్టీగా జాతీయ అంశాలు కూడా ఉంటాయి. ఈ ఎప్పుడే కానీ అవిశ్వాస తీర్మానం అనేది ఒక ఇష్యూ మీద ఉండదు. అవిశ్వాస తీర్మానం ఇగేస్ట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ జనరల్గా ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వారు మాట్లాడినటువంటిది ఎంత బ్రహ్మాండంగా మాట్లాడినారంటే, ఈ శతాబ్దంలోనే అతి పెద్ద విక్టిమ్ ఆంధ్రప్రదేశ్, దాంట్లో అన్నీ వచ్చేసినాయండి. మీలా మీరే కాదు, మీలాంటి విక్టిమ్స్ చాలామంది ఉన్నారు. రైతులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఇది ఉంది, రాఫెల్ మిగిలినటువంటివి అన్నీ చెప్తూ పోయినారు. ప్రధానమంత్రి దాదాపు గంటన్నర రెండు గంటలు మాట్లాడినారు. ఎందుకు ప్రధానమంత్రి ఎందుకు ప్రశ్నించలేకుండా పోతున్నారు సార్? మీరు ప్రధానమంత్రి రెండు గంటలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్కు కనీసం ఒక రూపాయి మేలు అదనంగా నిన్న ఏదైనా చెప్పినారా? రైట్. మీరు హడావుడి, మీరు విభజన చేశారు అన్నారు. మాకు ఇంత తలపండినటువంటి కాంగ్రెస్ పార్టీకి మాకే రానటువంటిది ఆలోచన మీరే రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర మాకు ఒకటి అందించినారు, ఆర్టికల్ 3 ప్రకారం మీరు విభజించవచ్చు, విభజించండి అని చెప్పేసి. మాకు అన్ని తెలివితేటలేవు, మీకు ఉన్నాయి చెప్పినారు. కాదు పార్టీ, అదే పార్టీ ఇండివిజువల్ పార్టీగా పార్టీ రెజల్యూషన్ ఆర్టికల్ 3 ప్రకారం మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళ పార్టీ చేసినటువంటి తీర్మానం. ఓకే, బాగానే ఉంది, మేము చేసినాం, డివిజన్ చేసాము. మీరు కూడా ఎంపీ కదా, తలుపులు మూసి చట్టాలు జరుగుతున్నాయా, తలుపులు తీసి చేస్తా ఉన్నారా, ఎవరు మభ్య పెట్టే చేస్తున్నారు? రైట్. మేము చేయలేదు, చట్టం బాగా చేయలేదు, రాష్ట్ర విభజన సరిగా చేయలేదు, ఏ దాని మీద ఫైటు? మీరు జగన్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఎనీ పార్టీ ఏ దాని మీద ఈరోజు పోరాటం? హోదా మీదే, హోదా మీదే కదా, విభజన హామీల మీదే కదా, చట్టాల మీదే కదా చేస్తున్నారు. మీరేమంటా ఉన్నారు? దీన్ని చట్టంలో పెట్టలేదు, 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినారు. ఏ రాష్ట్రానికైనా చట్టంలో పెట్టినారా? లేదే, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, క్యాబినెట్ డెసిషన్, దీనికి అదనంగా పార్లమెంట్లో ప్రధాని హామీ కూడా ఉంది. చట్టంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు, చట్టంలో అవసరం లేదని తెలిసి 10 ఏళ్ళు ఇస్తామన్నారు కదా బీజేపీ వాళ్ళు, అడిగారు, అడగడమే కాదు వచ్చిన తర్వాత కూడా ఇస్తామన్నారు, ఎలక్షన్లో చెప్పినారు, వెంకటేశ్వరస్వామి ఎలక్షన్ దీనిలో చెప్పిన తర్వాత కూడా చెప్పినారు, తర్వాత కూడా మేము అమలు పరుస్తామన్నారు. ఎప్పుడైతే ఇది ప్లానింగ్ కమిషన్ పోయి ఇది వచ్చిందో అప్పుడు బొంకులు చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, చట్టం తీసుకొని రావచ్చు కదా, మీరు పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు, లోక్సభ మెంబర్లు ఉన్నారు, మీ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, ఉన్నారు, మీరు ఉన్నారు. ఎందుకు ఆ రోజు సోనియా గాంధీ గారు 2015 మార్చిలో ఆమె పార్లమెంట్లో మాట్లాడి వెంటనే అమలు పరచండి అంటే మీరు అవహేళన చేశారు కదా, లేదు మాకు విశ్వాసం ఉంది తెలుగుదేశంతో చేరి మీరు విశ్వాసం ఉంది అన్నారు కదా, ఆ రోజు చట్టంలో మార్పు తీసుకుండండి అని ఎందుకని లేదు. సో అవసరం లేదు. ఈరోజు బీజేపీ కూడా చెప్పలేకుండా పోతా ఉంది, 14 ఆర్థిక సంఘం అంటున్నారు కానీ చట్టంలో లేదు అని వాళ్ళు కూడా అనడం లేదు. మీకెందుకు అంత దురద జగన్ పార్టీ వాళ్ళకు? రైట్, చట్టం అంటా ఉన్నారు, చట్టంలో ఉంది సార్, స్టీల్ ఫ్యాక్టరీ చట్టంలో ఉంది, ఎందుకు రాలేదు? చట్టంలో ఉంది 24,350 కోట్ల రూపాయలు 7 వెనుకబడినటువంటి జిల్లాలకు ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళలో ఖర్చు పెట్టాలి. ఎంత ఇచ్చినారండి? 1,050 కోట్లు. దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారే, ఏ చట్టంలో లేదా? మరి చట్టంలో ఇన్స్టిట్యూట్స్ అన్నీ ఉన్నాయి, చట్టంలో రాజధానికి నిధులు ఉన్నాయి, చట్టంలో మీ పోలవరంకు ఉంది, చట్టం ఉంది ఎందుకు కాదండి? అంటే మేమే దొరికినామా మీకు ప్రశ్నించడం? ప్రశ్నించింటే నేను సంతోషించేటువంటి ఇప్పటికైనా ఒకటి అడిగి 10 అనిపించుకున్నాడు ఆయన. సరే, కాదు అంటాను నేను, దురదృష్టం ఏమంటే మీ మాటలు, మీ చెప్పడానికి మీ టీవీలు ఉన్నాయి, మీ పేపర్లు ఉన్నాయి, కాంగ్రెస్ లేదు. మేము ఎంత చెప్పుకున్నా కూడా మాది కంఠ సోషి అవుతుంది, లేదా వినే ఈరోజు టీవీ ద్వారా ఏదైనా కొన్ని లక్షల మంది చూస్తారేమో కానీ అదర్వైజ్ మేము చెప్పినటువంటిది
ఎక్కడో భూతార్థం వేసి చూడాలి, లేదా అర్ధరాత్రిలో స్క్రోలింగ్. ఇది మా పరిస్థితి. మీరు చెప్పినటువంటి అబద్ధాలు మాట్లాడిన అబద్ధాలే మాట్లాడి ఈ రోజు కూడా బీజేపీతో ఇంకా మీరు లేదుగా ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ మాటలు మాట్లాడితే ఎట్లా మీరు? ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి మెరుగాల మెరుగైంది కాదని చెప్పండి. కాదు కాదు, ఈ మాటలు ఎవరికి మేలు చేకూర్చడానికి? ఐ రెస్పెక్ట్ ద పార్లమెంట్ మెంబర్. ఇప్పుడు పార్లమెంట్ మెంబర్ కాదులే, అతను బలి అయిపోయినాడు, బలి పశువు అయిపోయినాడు. ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకుండా వాళ్ళు బలి పశువులు అయిపోయినారు, వీళ్ళు రాజీనామా చేసి వీళ్ళు బలి పశువులు అయిపోయినారు. ఇట్స్ ఆల్రెడీ వాళ్ళ కర్మ. బట్ రాష్ట్రానికి నష్టం చేకూర్చే మాటలు మాట్లాడద్దండి. ఓకే, ఈరోజు ఏమి అరే ఎందుకు ఇవ్వవు నేను అడుగుతానండి. అవిశ్వాస తీర్మానం పోయిన పార్లమెంట్లో ఇచ్చినారు అంటే మీరు అవిశ్వాస తీర్మానం వచ్చింటి ఇవే మాట్లాడేవాళ్ళ మీరు? చట్టంలో లేదు కాబట్టి మీరు బీజేపీ వాళ్ళు పోయినా పర్వాలేదు అనేవాళ్ళ కరెక్ట్ కాదు. ఇది లెట్స్ ఆల్ స్టాండ్ బై ద పీపుల్, స్టాండ్ బై ద ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇది. ఎస్, బీజేపీ ద్రోహం చేసింది, తెలుగుదేశం తప్పు చేసింది, జగన్ పార్టీ తప్పు చేసింది, అవన్నీ పక్కన పెట్టేది. కనీసం నౌ ఇక జరిగిందాన్నే తలుచుకుని చింతించే బదులు జరగబోయేదని ఆలోచించుకోవడం మెరుగు. ఎందుకు వాట్ ఫార్ బందులు, వాట్ ఫార్ మీరు ఇది తెలుగుదేశం వాళ్ళు కూడా ఏమో చేస్తాను ఎందుకు, ఎందుకోసం? సార్ నేను చెప్పే నిజాయితీగా రండి, నిజాయితీగా ఉండండి. నేను చెప్తున్నాను సార్, పోయినసారి మా మీద విషాన్ని నూరిపోసి ఆ రోజు అది అజెండా అయింది, రాష్ట్ర విభజన అజెండా అయింది. ఈసారి నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఈసారి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు పరిచేటువంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది అజెండా. ఆ అజెండాతోనే పోతుంది ఖచ్చితంగా. ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద స్టేట్, నీడ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల అవసరం, ప్రజల అవసరం ఖచ్చితంగా. ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వాళ్ళ అవసరాలు, వాళ్ళ కోపమైనా అదే విధంగా ఉంటారు. ఎస్, ఇది మాకు అవసరం అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు గట్టిగా నిలబడతారు. అది నాకు విశ్వాసం, గట్టి విశ్వాసం. ఓకే, సో ఇప్పుడు బీజేపీ నాయకుడు జీవేల్ అడుగుతాడు క్వశ్చన్. రఘువీరా గారు, మీరు భౌతికంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ఆయన మనసంతా వేరే పార్టీలో ఉందేమో అని ఒక అపవాదం అయితే ఉంది. అది ఎట్లా ఉంచితే మీ పార్టీ, ముఖ్యంగా మీ నాయకులు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతుని అడ్డంగా కోసి నయవంచన చేసి చాలా హరీడ్గా రాజకీయ కారణాల వలన బిల్లుని పాస్ చేయించి ఇప్పుడేదో మేమేదో ఇచ్చేస్తాం, ఆంధ్రప్రదేశ్కి మేమే నిజమైన స్నేహితులం, ప్రత్యేక హోదా ఇస్తామని మళ్ళీ భూటకం చేయటానికి ప్రయత్నిస్తున్నారే, మళ్ళీ ప్రజల్ని వంచింప చేయటానికి ప్రయత్నిస్తున్నారే, గొంతు కోసి మేమే మళ్ళీ అయింట్మెంట్ రాస్తామని చెప్పటం చాలా చాలా నమ్మశక్యంగా లేదు. అలాగే చాలా వంచన చేసే రాజకీయ పార్టీ వంతనలాగా ఉంది, తప్పితే దానిలో నిజాయితీ లేదు. ఓకే, మీరే అంటున్నారు భౌతికంగా మాత్రమే ఇక్కడ ఉన్నాను, లేకపోతే నేను ఇంకో పార్టీతో ఉన్నాను, మనసంతా వేరే, మనసంతా వేరే, అది ఏ పార్టీనో చెప్పాలి కదా? జగన్ పార్టీ. అది అది కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నన్ను ప్రశ్నిస్తే, ఒకటి గొంతు కోసి ఆయింట్మెంట్ మేలు అవుతుందండి, గొంతు కోసి సర్జరీ అన్నా చేయాలి కదా, అది కూడా చెప్పలేకుండా పోతున్నారు. మీరు ఇంకోటి ఏమంటున్నారు, కాంగ్రెస్ పార్టీ మీరు ఇస్తారా? మీకు ఎందుకు అంత అభద్రతాభావం? మీకుంది కదా, మీకు చాలా విశ్వాసం ఉంది కదా, మళ్ళీ మీరు మీ మోడీ గారే పీఠం ఎక్కుతారని మరి అటువంటి వదిలేసేయండి. ఎందుకు దాని గురించి అంత భయపడుతున్నారు మీరు? అంత ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారు? భారతీయ జనతా పార్టీ మీరు 1997లో కాకినాడలో విషబీజాన్ని నాటినారు, ఒక ఓటు రెండు రాష్ట్రాలని. అవును, ఆ రోజు వాజ్పేయి గారు ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకుండా పోయినారు? ఎందుకు చేయలేకుండా పోయినారు? ఓకే, చేయలేదు, మేము చేసినాము, మేము అడ్డంగా కోసినాము, అడ్డంగా కోసం మాకు బలం కొంచెం తగ్గినప్పుడు మీరు కూడా మాకు చేయి కలిపినారు కదా, కత్తి మీద వాళ్ళు చేసారు, మీరు కూడా కలిపినారు కదా. అవును, పెద్దమ్మే కాదు చిన్నమ్మ నేను కూడా ఉన్నాను అన్నారు కదా. అవును, ఎట్లా సార్ ఇంత తీరుగా? మేము 70 ఏళ్ళైనా కూడా ఎప్పుడు కూడా మీడియాను గుప్పెట్లో పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేసి
సిబిఐ కేసులు పెట్టించి ఇది చేసి చేసే ప్రయత్నం చేయలేదు. మీరు దాంతో ఏదో అంత కార్పొరేట్ తీసుకొని మీరు ఏదో చేయాలి, మేనేజ్ చేయాలనుకుంటున్నారు. మీరు ఇప్పటికీ టైం ఉంది, ఇప్పటికి కూడా టైం ఉంది. యూ ప్లీజ్ టేక్ మై వర్డ్. ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ కోపతాపాలు శాశ్వతంగా ఉండేవి కాదు, తాత్కాలికంగా ఉండేవి. ఇప్పటికి కూడా మీకు నేను చెప్తున్నా, పార్లమెంట్లో మనం 325 ఓట్లు వచ్చినాయి, మీకు మురిసిపోతా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మీరు లెక్కేసుకోండి, మీరు మీకు 350 ఓట్లు రావు. 4 కోట్ల ఓట్లలో 350 ఓట్లు రావు మీకు. మీరు ఇప్పటికైనా అమలు పరచండి, అన్ని తూచా తప్పకుండా అమలు పరచండి. మీరు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినారు, ఎలక్షన్లో చెప్పినారు, పార్లమెంట్లో చెప్పినారు, అడ్డంగా మీరు కోసినారంటున్నారు. మేము అడ్డంగా కోసినామని అంటున్నారు కదా, మీరు సహకరించినారు. మీరు ఆ మాట చెప్తే మేము చెప్తున్నాం, మేము న్యాయం చేసాం రాష్ట్రానికి. మీరు కూడా అడ్డంగా తిరుక్కున్నారు, మీరు మీ పార్టీలని అడ్డంగా తిరుక్కున్నారు. అడ్డంగా కోసారా, నిలువు కోసినా, ఏదో కనీసం సర్జరీ చేసి ప్రాణాలు నిలబెట్టాలనేది ఇప్పుడు ప్రజల కోరిక. అతను ఆయింట్మెంట్ రాయమంటున్నాడు. ఆయింట్మెంట్ సరిపోదు, ఆయింట్మెంట్తో సరిపోదు. మేము మొత్తం ఒరిజినాలిటీకి తీసుకొని వస్తాము. మా కమిట్మెంట్, ఎస్, ప్రజల హృదయాలు గాయాలైనాయి, గాయం చేసినారు మీరు. అయినా కూడా వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతా ఉన్నారు, ఓకే, ఓ ఇదేం జరుగుతోంది. బట్ మాకు బాధ్యత ఖచ్చితంగా పెరుగుతోంది. ఇట్ ఈస్ అవర్ కమిట్మెంట్. ఎవరికి అనుమానం ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఆ జగన్ పార్టీకి కానీ, ఆ తెలుగుదేశం కానీ, లేకపోతే ఆ బీజేపీకి కానీ, మీ ఏమి, మీరందరూ కలిపి రేపు ఎన్నికల్లో పోటీ చేయండి. అయినా జనం ఎక్కడ మేము కోల్పోయినామో అక్కడనే మళ్ళీ మాకు అవకాశం ఇస్తారు. రాహుల్ గాంధీ గారిని తీసుకొని వస్తాం. రాష్ట్రం తిప్పుతా, ఇప్పుడే మీకు అంతా వణుకు పుట్టింది, తీసుకొని వస్తాం. రేపు ఆగస్టు మోస్ట్లీ 18వ తేదీ కర్నూలు కూడా తీసుకొని వస్తాను. అక్కడ నుంచినే ప్రారంభమవుతుంది. నెలకోసారి రాష్ట్రానికి తీసుకొని వస్తాం. తీసుకొచ్చి ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతాం. ఉత్సాహం పెరిగింది మీలో ఇప్పుడే కాదు సార్. నేను ఒక్కడ మీకు చెప్తున్నాను సార్, May 26th ప్రమాణ స్వీకారం చేసినారు ఎవరు, నరేంద్ర మోడీ గారు. June 1st నేను సీనియర్ కాంగ్రెస్ లీడర్లతో కలిపి నేను సోనియా గాంధీ గారిని కలిసి ఢిల్లీకి పోయి, అమ్మ జరగాల్సి జరగకూడదు, జరిగింది, ఇట్స్ ఆల్ రైట్. మేము కూడా అందరూ వ్యతిరేకించిన వాళ్ళే, కానీ మాకు తెలుసు మీరు చేసినటువంటి చట్టాలు దీనివల్ల రాష్ట్రం మేలు జరుగుతుందని. ఇది అంత సులభంగా ఇంప్లిమెంట్ చేస్తారు అని మాకు లేదు, ఎందుకంటే వాళ్ళు రాజకీయ కోణంతోనే చూస్తారు. ఇంకో ఎలక్షన్లకు కూడా దీన్ని వాడుకోవాలని చూస్తారు ఈ అజెండాని. కానీ మీరు పట్టుపట్టాలి, మీరు ఫోర్స్ చేయాలంటే June 2nd ఆమె లెటర్ రాసింది. 1 వీక్లోనే అప్పటి నుంచి మా పైన మొదలైంది. ఏ ఒక్కరోజు కూడా 1500 రోజుల్లో మినిమం 1000 రోజులు ఓన్లీ ఆన్ దీస్ ఇష్యూస్ వేర్ ఆన్ స్ట్రీట్స్. సో కంటిన్యూస్గా ఫైట్ చేస్తూనే ఉన్నాం. సో రాష్ట్రంలో ఇక్కడ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. June 8th చేసినట్లున్నారు. బహుశా June 3rd, 4th గవర్నర్ దగ్గర పోయి ఆ రోజు మెడికల్ సీట్లు అవి, లేదంటే రుణమాఫీ, ఎందుకంటే సీజన్ కాబట్టి అదేదో క్లారిటీ ఇమ్మీడియట్గా రావాలి, బ్యాంకుల్లో అప్పులు ఇవ్వడం లేదు, ఆపేసినారు, దెబ్బతింటుంది అని. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీగా ఒక్క క్షణం కూడా, ఈరోజు మాకు ఉత్సాహం కాదు సార్, నాకు డిపాజిట్ పోయింది సార్, అవును, మాకందరికీ పోయింది. అయినా అది చూడలేదు. డెమోక్రసీలో ఆ బీటింగ్స్ తీసుకోలేనోడు వాడు రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడు, అనర్హుడు. సో అదే ఉత్సాహంతో, అదే దీంతోనే మేము పనిచేస్తాం, విల్ కంటిన్యూ టు వర్క్. కానీ మీ మీద ఒక సీరియస్ ఎలిగేషన్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రరావు అండ్ అదర్స్, ఫ్యూ అదర్స్, మీరు కాంగ్రెస్లో ఉండి జగన్మోహన్ రెడ్డి వెల్ విషర్స్గా ఉంటారని చెప్పి, మీ వాళ్ళే అనే మాట, నా మాట కాదు. నేనేం కాదు, ఎందుకంటే నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు లెటర్లు కూడా రాశారు మీ పార్టీ హైకమాండ్ కంటే, సోనియా గాంధీకి రాశారు, రాహుల్ గాంధీకి రాశారు. మనం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయకపోతే నష్టం జరుగుతుంది కదా, పార్టీ అట్లా బలపడుతుంది అని చెప్పి, కరెక్ట్గా. నేను వ్యక్తులుగా టార్గెట్ చేసేటువంటి పొలిటీషియన్ కాదు, నేను పార్టీని వాళ్ళనేది, పార్టీలను 100% అది తెలుగుదేశమైనా, జగన్ పార్టీ అయినా, నేను జగన్ పార్టీ అని ఎందుకంటానంటే, వాడు వైఎస్ఆర్ అంటే అదో వైఎస్ఆర్ మావాడు,
వైఎస్ఆర్ మావాడు. అది ఆ వైఎస్ఆర్ కాదు కదా, యువజన శ్రామిక కాంగ్రెస్. అది అది నకిలీగా పెట్టుకున్నారు. అయినా ఆ పేరు కూడా ఆ పార్టీకి పెట్టి పిలవడం నేను ఇంతవరకు ఎప్పుడు పిలవలేదు. అతను పార్టీ పెట్టిన రోజే జగన్ పార్టీ అన్నాను. మా వాళ్ళు ఎవరైనా వాళ్ళు పలకాలనుకున్న పార్టీ పలకమంటే వద్దు, అతను మన లీడర్, ఐ లవ్ హిమ్ థ్రూఅవుట్ మై లవ్. అతనికి అపకారం జరిగి ఏదైనా కూడా నేను సహించను. అది అపకారం ఎవరు చేస్తున్నారంటే జగన్ పార్టీనే చేస్తా ఉన్నారు. జగన్ పార్టీనే చేస్తారు. ఓకే, పక్కన పెట్టేసేయండి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని మొట్టమొదటి గొంతెత్తినోడు నేనే. అతను వేరే పార్టీ పెడతాను అని నాకు రాజీనామా చేస్తానని నేను ఊర్లో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసిన రోజే చెప్పిన, తప్పు చేస్తున్నా చేయవద్దు, ఈ పార్టీలో ఉంటే రేపవుతావు. మీ ఫాదర్ 20 ఏళ్ళు కష్టపడ్డారు. అవును, కాంగ్రెస్ పార్టీలో ఉంటే డెఫినెట్గా వాళ్ళు కష్టపడినోనికి నిజాయితీగా ఉండడానికి పీఠం వేస్తారు, తప్పు చేయొద్దు. నువ్వు ఇక్కడుంటే నీ బాధ్యత మాది, మేము భుజం కాస్తాం. అది కారణం మాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేనటువంటిది. ఇది 100ల సార్లు నేను క్లారిఫై చేసిన. ఓకే, ఈవెన్ టుడే కాంగ్రెస్ పార్టీ కాని వాళ్ళ గురించి మాకు పెద్ద ఆసక్తి ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, ఐ లవ్ మై పార్టీ, ఐఎమ్ కనెక్టెడ్ టు మై పార్టీ. రీజన్ ఎందుకంటే వాళ్ళు అనేది మీకున్న ఓల్డ్ పొలిటికల్ రైవలరీ వల్ల బిట్వీన్ ది టూ, చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ఫస్ట్ ఎనిమిదిగా మీరు ట్రీట్ చేస్తారు, నాట్ జగన్మోహన్ రెడ్డి అనేది వాళ్ళ వాదన. ఈ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకు 3 పార్టీలు సమానమైనటువంటి దూరమై, ఎస్ 100% దాంట్లో ఏం లేదు. ఇప్పుడు జగన్ పార్టీ అండి, వ్యక్తిగతంగా దూషించాలి అని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే ఐ కెనాట్ డూ దట్. ఆఫ్ కోర్స్, నిన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ చేశారు. కెన్ ఐ డూ దట్ సచ్ థింగ్స్? ఐ కెనాట్ స్టూప్ డౌన్. నేను పుట్టు నా 9 సంవత్సరాల వయసు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. ఒకటితో నేను రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేను ఆ పార్టీ, ఐ వాజ్ ఫస్ట్ పర్సన్ టు రైట్ లెటర్ టు బోత్ ద పార్టీస్. రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మీరు కండిషన్ పెట్టండి, అది నిలదీయడం కాదండి. అసెంబ్లీలో మీరు ఎమ్మెల్యేలు ఉండకూడదు అనేటువంటి సరైనది కాదు, కరెక్ట్ కాదండి. జిఎస్టీ వచ్చినప్పుడు, నోట్ల రద్దప్పుడు ఏమైంది, మీ పార్టీలు ఎందుకు ఈ బతుకు బతుకుతా ఉన్నారు అని మేము ప్రశ్నించినప్పుడు అది నిలదీయడం కాదండి. విధానాల మీద, ఇష్యూల మీద, కానీ కరెక్టే ఇష్యూల మీద నిలదీస్తాం, కానీ వ్యక్తిగతంగా, వ్యక్తిగతంగానే కాదు. ఇప్పుడు మీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా ఈ మధ్య డైరెక్షన్ ఇచ్చారంట కదా, ఆ జగన్ పార్టీని కూడా టార్గెట్ చేయాల్సింది మనం. ఇట్స్ నథింగ్ న్యూ, నథింగ్ న్యూ. ఓకే, రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆ 3 పార్టీలను సమానమైనటువంటి దూరంలో పెట్టాలి, ఎక్కడ కూడా మనం ఇచ్చేయాల్సినటువంటి అవసరం లేదు. అతను అన్నటువంటి మాట ఏమంటే, రాజశేఖర్ రెడ్డి ఈజ్ డిఫరెంట్. ఎస్, రాజశేఖర్ రెడ్డి ఈజ్ అవర్ మ్యాన్, ఈజ్ అవర్ మ్యాన్. ఓకే, ఇన్ ద నేమ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి ఇతను జగన్ పార్టీ ఏదైతే పెట్టుకున్నాడో దాన్ని వీ కెన్ నాట్, ఏ విధంగా అయితే బీజేపీ జగన్ తెలుగుదేశం ఉందో అదే సమానమైనటువంటి దూరంలోనే మనం చూడాల్సి, ఎవరికి. ఎందుకంటే నేను మీకు చెప్తానంటే, మీరు లెటర్ రాశారో లేదో తెలియదు కానీ న్యాచురల్గానే కొంత అధికార రుచి చూసినవాడు, ఎమ్మెల్యే అయినోడు, మంత్రి అయినోడు, ఎంపీ అయినోడు, అవును, మళ్ళీ కావాలని ఆశిస్తారు. తప్పట్టాల్సిన అవసరం లేదు, తప్పట్టాల్సిన. కొంతమంది నిజాయితీగా అయినా కాకపోయినా పర్వాలేదు అని అలాంటి వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. నిజంగా నేను వాళ్ళకు అభినందనలు తెలియజేస్తాను. అయినా కొంతమందికి ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ అలయన్స్ వస్తే ఎవరితో పోవాలి, ఏముంటుంది? ఇప్పుడు మీరు మీ జగన్ మీ నియోజకవర్గంలో జగన్ పార్టీతో పోతే మేలు. కారణం ఏమి, అక్కడ జగన్ పార్టీ ఎమ్మెల్యే లేదు, అందుకోసం మీకు అవకాశం ఉంటుంది. నేనేమి, నాకు తెలుగుదేశంతో పోవాలి, ఎందుకు నా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే లేదు, జగన్ పార్టీ ఉండాలి. ఇంకో చోట ఇంకో సామాజిక వర్గంగానో ఇంకో గానో పవన్తో పోతే మేలు, ఇది ఉండడంలో తప్పు లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని, నన్ను, ఇంకోని ప్లీజ్ చేయడానికి డెసిషన్ తీసుకోలేదు కదా. అవును, కాంగ్రెస్ పార్టీ అందులో పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా వస్తుంది నేపథ్యం. అవును, జాతీయ స్థాయిలో ఒక లౌకికవాదమైనటువంటి ఫస్ట్ ఈ దేశానికి
శత్రు, ఈ దేశానికి శత్రువు అంటున్నాను, ఐఎమ్ గోయింగ్ ఆన్ రికార్డ్, ప్రధానమంత్రి ఈ దేశానికి శత్రువు. అతను అన్ని సంస్థల్ని విధ్వంసం చేసేయండి, హెస్ కిల్డ్ ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్. ఎవడు బతకడానికే లేదు, వ్యాపారస్తుడు లేదు, రైతు లేదు, ఇంకోటి లేదు, చెప్పిన మాటలు. సో అతన్ని డీసీట్ చేయాలి. అతన్ని డీసీట్ చేయడానికి ఎవడైతే కంకణ బద్ధులవుతారో వాళ్ళతో కలిసి వెళ్తారు. సో ఇంకా దాని గురించి సెకండ్ థాట్ లేదు, సెకండ్ థాట్ అనేటువంటిది లేదు, వాళ్ళు వీళ్ళు అనేటువంటిది లేదు, అంబిగ్యూటీ కూడా లేదు. నేను ఐఎమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. యు విల్ బి లైక్ దట్ ఓన్లీ. నేను చెప్తున్నా, రాష్ట్ర విభజన్ని నేను వ్యతిరేకించినంత వేరే వ్యతిరేకించిండరు అని చెప్పాను, కానీ అదే అది వ్యతిరేకించి వాళ్ళు బయటపడ్డారు. నేను మా వాళ్ళతో ఎంత హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ ఢిల్లీకి పోయి, నువ్వా నేను అమీతో మీ తెలుసుకునేటువంటి రీతిలో అది అందరితో కూడా, కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళు అందరితో కూడా ఆ రోజు మాట్లాడినా, కానీ నేను బయటికి పోలేదు. బికాస్ ఐఎమ్ ఏ డిసిప్లైన్డ్ పర్సన్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. అంతే తప్పితే అవన్నీ తీసుకొచ్చి ఈ విధంగా మాట్లాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ విల్ గో బై రాహుల్ గాంధీ డైరెక్షన్ 100%. మరి ఇప్పుడు మీకు స్టార్ క్యాంపెయినర్ లాంటి చిరంజీవి ఉండి కూడా అప్పుడు ఏం వాడుకోవట్లేదంటే, అసలు ఉన్నారు ఆయన పార్టీలో? అతను చెప్పినారు, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, నాతో కూడా చెప్పినారు 2 మాసాల ముందు కాంగ్రెస్ పార్టీకు. అతను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాడు, 2 మాసాల ముందు కాంగ్రెస్ పార్టీకు ప్రచారానికి వస్తారు. ఓకే, ఎలక్షన్కి 2 మాసాల ముందు? ఎలక్షన్ ముందు 2 మాసాలు. సో అప్పుడు దాకా ఆయన సినిమాలు వ్యవహారం ఏదో కదా? హాస్ డిస్కస్ రాహుల్ గాంధీ గారితో కూడా మాట్లాడినారు. ఓకే, అతని ఇమేజ్ అక్కడ పెరిగితే మాకు లాభం చేకూరుతుంది. మళ్ళీ పోయిన గ్లామర్ వచ్చి మళ్ళీ మాకు మళ్ళీ 4 జనం పోగొతా ఉంటే. కానీ మరి ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు ఎదురెదురయ్యే ప్రమాదం ఉంది కదా? అవుతున్నారు కదా, చాలా మంది అవుతున్నారు కదా. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు, కిషోర్ కుమార్ రెడ్డి చేయగలిగింది ఏముంది, ఉంటే ఉంటారు. బట్ హీ సెడ్, నాకింత ఎక్కువ నెల రోజుల కింద కూడా, ఐఎమ్ ఏ కాంగ్రెస్ మ్యాన్. నేను 2 నెలల ముందు, చిరంజీవి గారు 2 నెలల ముందు నేను ప్రచారానికి వస్తాను, అదే విషయాన్ని రాహుల్ గాంధీ గారితో కూడా చెప్పినాను. ఓకే, గుడ్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మీకు ముందు రాహుల్ గాంధీని చేయటం, మీరు ఏపీలో అధికారంలోకి నెక్స్ట్ వస్తారు అనేది ఎవరు అనుకోరు, మీరు అనుకోవట్లేదు నాకు తెలిసి, చెప్తా. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలనేది మీ కోరిక? ప్రజల కోరిక. ఓకే, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలనే ప్రజల కోరిక. మేమంతా ప్రమాణం చేసాం ఆ రోజు, రాజశేఖర్ రెడ్డి గారు మాతో ప్రమాణం చేశారు. ఆ ప్రమాణానికి భిన్నంగా ఎట్లా పక్కన పోయినారో, వాళ్ళకి ఎట్లా మనసు ఒప్పిందో నాకు అర్థం కాదు. కానీ ఈరోజు తెలుగుదేశం కొంతమంది, బీజేపీ కొంతమంది, జగన్ పార్టీ కొంతమంది ఇట్లా పోయినారు, అది వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేసే వరకు మేము విశ్రమించామని ప్రమాణం చేసాం గాంధీ భవన్ లో. అదొకటి కంపల్సరీ అవుతారు, ఏ శక్తులు అడ్డుకోలేదు, ఏ శక్తులు. నెంబర్ వన్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చినప్పుడు ఈ రోజు మేమే వస్తాం, మేమే గెలుస్తాం అని చెప్పలేను. ఈరోజు 5 పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ, జగన్ పార్టీ, తెలుగుదేశం, పవన్ పార్టీ, 5 పోటీ చేసే నేపథ్యంలో ఏ పార్టీ కూడా మెజార్టీ రాదు, 100% రాదు. నాకున్నటువంటి అవగాహనలో ఉన్నటువంటి దీనిలో, లేకపోతే అవగాహనలో 100% రాదు. ఎస్, కాంగ్రెస్ పార్టీ కూడా మేము ఎమ్మెల్యేలు గెలిచి తీరుతాం. ఎన్నైనా తర్వాత విషయం, ఎన్నైనది 10, 20 ఎన్నైనా వేరు, గెలిచి తీరుతాం. రేపు ప్రభుత్వం మా కనుసన్నల్లోనే మేము చెప్పిన వాడే అవుతాడు. అంత ఆశ ఉందా? 100%. ఓకే, ఇది అత్యాశ కూడా కాదు, ఇది జరగబోయేటువంటిది. దానికోసం మేము చెప్తాను మాకుంది కదా ఢిల్లీ పీఠం, మేము కూడా రాజకీయాలు చేసేవాళ్ళం కదా, మేము సన్యాసులం కాస్తారు, సన్యాసులం కాస్తారు, అక్కడ కూడా ఉంటుంది కదా, అవసరం వస్తుంది అని అనుకోను. కానీ బట్ నాకున్నటువంటి ఒకటి ఏమంటే, సార్ మీరు ఒక్కడ గుర్తుపెట్టుకోండి, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎస్, ఆఫ్ కోర్స్. 2014 ముందు దాదాపు 52 బై ఎలక్షన్స్ జరిగితే తెలుగుదేశం ఒక్కటి గెలవలేదు. అవును, ఒక 3-4 తప్పితే అన్ని డిపాజిట్లు కోల్పోయినారు. అవును, బట్ స్టిల్ దే వన్. ఫిబ్రవరి 20 నాటికి వాళ్ళకి 60-70 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు లేరు. మా వాళ్ళు వాళ్ళు ఇళ్ళు పోయి చేయడం తప్పితే అటువంటి అధికారానికి వచ్చినారు. సో దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్. ఇప్పటికి కూడా మేమందరం కూడా
మీ పుణ్యమే అధికారంలోకి రావడానికి. ఓకే, ఎందుకంటే మీరు రాష్ట్ర విభజన మీరు ఆదరాపాదరగా చేశారనే దాన్ని ఆ కోపం ఆ ఉన్న పరిస్థితుల్లో అతను అయితేనే బెటర్ అని చెప్పి అతనికి సార్ ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ చెప్తున్నా అంతే. వన్ ఇన్సిడెంట్ ఆర్ వన్ యాక్సిడెంట్, దట్ ఇన్సిడెంట్ కుడ్ బి ప్రత్యేక హోదా. దట్ ఇన్సిడెంట్ కుడ్ బి ప్రత్యేక హోదా. ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఓపెన్ హార్ట్ తో, ఆర్కే గారు ఓపెన్ హార్ట్ మాదిరి ఓపెన్ హార్ట్ తో మేమందరం కూడా ఎవరు వచ్చినా తీసుకుని వాడు తప్పు చేశాడా ఒప్పు చేశాడా వాని వల్ల నష్టమా ఇంకోటి పక్కన పెట్టి అందరినీ తీసుకొని ప్రజల్లోకి ఇంటింటికి మేము పోయి, ఎందుకంటే ఉమన్ చాండి గారు చాలా అనుభవమైనటువంటి వారు, వాళ్ళు కూడా కరెక్ట్ డైరెక్షన్స్ ఇస్తా ఉన్నారు. ఓట్లుగా అతను కూడా అర్థం చేసుకున్నాడు ఈ 4 సంవత్సరాల పరిశ్రమ నాకు కనిపిస్తా ఉంది అనేటువంటి అంటే ఓట్లుగా మలుచుకొని మేము గట్టిగా పనిచేస్తే మేము ఈసారి ఇంకోటి కాదు, రఘువీరాడు ఓటేయి, రాధాకృష్ణ ఓటేయి, ఇంకోటి రాహుల్ గాంధీ, ఓట్ ఫర్ రాహుల్ గాంధీ అంతే. ఓట్ ఫర్ రాహుల్ గాంధీ మేము పోయినామంటే ఎందుకు రాస్తారు? ఏపీకి హోదా ఇప్పించే అవకాశం ఉంటే గనక, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే అది సాధ్యమవుతుంది అనుకుంటే గనక అలాగే జరగాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.